వెల్కమ్ బ్యాక్ టు దిస్ వెరీ స్పెషల్ న్యూ సిరీస్ ఆర్టీఎఫ్ తరఫున మీకు అందరికీ స్వాగతం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ సిరీస్ని స్టార్ట్ చేసుకోవడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మీరందరూ బాగున్నారు కదండి కొంచెం పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం చాలా కాలంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం చరిత్ర భారతదేశంలో క్రైస్తవ్యం యొక్క చరిత్ర ప్రాముఖ్యత ఏంటి చదవాల్సిన అవసరత ఏంటి ఈనాటి సంఘంలో ఈనాటి తరంలో ఎంతమందికి మన మూలాలు తెలుసు మన చారిత్రక నేపథ్యం తెలుసు అనేది ప్రశ్న అసలు చరిత్రను చదవాలా అవసరమా అనేవాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో దేవుడు దాదాపు పదహారు పదిహేడు పుస్తకాలు పాత నిబంధంలోను ఐదు పుస్తకాలు క్రొత్త నిబంధనలోనూ చరిత్రతో ఆరంభించాడు అది మనకందరికీ తెలిసిన విషయం వై డిడ్ గాడ్ గివ్ దట్ మచ్ ఇంపార్టెన్స్ టు హిస్టరీ ఈజ్ క్వశ్చన్ అందుకే మన చరిత్రను మనం తెలుసుకోవాలని ఈ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది భారతీయ క్రైస్తవ్యం యొక్క చరిత్ర మనతో మాట్లాడడానికి ప్రత్యేకంగా చారి చారిత్రక ప్రొఫెసర్ గారు చరిత్ర ప్రొఫెసర్ గారు బైబిల్ కాలేజ్లో చరిత్ర ప్రొఫెసర్ గారు ఈ ఈ సబ్జెక్టులో నిష్ణాతులు అయినటువంటి జేమ్స్ తానిట్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం లెట్ ఇస్ వెల్కమ్ అవర్ డిఆర్ సార్ మనకందరికీ తెలిసినటువంటి వారు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అండి మీకు గుడ్ ఈవినింగ్ అండి చాలా సంతోషం అండ్ థ్యాంక్ యూ వీఆర్ సో హ్యాపీ దట్ యు ఆర్ హియర్ చాలామంది మీ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం ఇది కొన్ని నెలల నుండి మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ దీని గురించి అన్ చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం అలాగే వీ హ్యావ్ అవర్ డియర్ బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు గుడ్ ఈవినింగ్ అనా గుడ్ ఈవినింగ్ జానీ గుడ్ ఈవినింగ్ జేమ్స్ గారు గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ మీరు మీరు చాలా బిజీ పీపుల్ అయినప్పటికీ మీరు సమయం తీసుకొని సంఘాన్ని ప్రేమించి ఈ విషయాలు డిస్కస్ చేయడానికి మీరు ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్కి వచ్చినందుకు వి రియలీ అప్రిషియేటివ్ అండ్ వి థ్యాంక్ యూ జేమ్స్ గారు మనకందరికీ సుపరిచితులు మన తెలుగువారు ప్రత్యేకంగా బైబిల్ కాలేజెస్లో చరిత్రను బోధించే చాలా నిష్ణాతులైనటువంటి వారు కాబట్టి వి ఆర్ సో హ్యాపీ సార్ అసలు భారతీయ క్రైస్తవ్యం చరిత్ర అని పెట్టారు టైటిల్ ఎందుకంటారు రెండు కారణాలండి మనకంటూ క్రైస్తవ్యం ఉంది ఎందుకంటే క్రీస్తుని ప్రభువుగా విశ్వసిస్తాము ప్రచురిస్తాము రెండు ఏంటంటే మన క్రైస్తవ్యం భారతీయ క్రైస్తవ్యం ఎందుకంటే ప్రపంచంలో వేరే వేరే చోట్లకి వెళ్ళినప్పుడు జమాయికా వెళ్తే వాళ్ళకొక క్రైస్తవ్యం ఉంది ఇంగ్లాండ్ వెళ్తే వాళ్ళకొక క్రైస్తవ్యం ఉంది ఆస్ట్రేలియా వెళ్తే వాళ్ళకొక క్రైస్తవ్యం ఉంది ఇండియాలోకి వస్తే మనకు ఉన్నది క్రైస్తవ్యమే అది మన క్రైస్తవ్యం సో ఆ యొక్క క్రైస్తవ్యం ఉందని ఆ క్రైస్తవ్యం మనది అని చెప్పడానికి ఈ టైటిల్ భారతీయ క్రైస్తవ్యం ఈ క్రైస్తవ్యానికి చరిత్ర ఉందని చెప్పడానికి ఏమన్నా అంటే హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రిస్టియానిటీ అన్నా అంటే మనకు ఒక కథ ఉంది అని చెప్పడానికి అనమాట వండర్ఫుల్ అంటే కొంతమంది అడిగిన ప్రశ్న ఏంటంటే సంఘ చరిత్ర అని చెప్తే అయిపోయేది కదా క్రైస్తవ్యం చరిత్ర అనడంలో మీ ఉద్దేశం ఏంటి అని మంచి ప్రశ్న అండి ఇది మీకు అడిగిన వాళ్ళు కూడా అది అభినందించాలి ఎందుకంటే సంఘం అనేది క్రైస్తవ్యంలో భాగం సంఘమే క్రైస్తవ్యం కాదు సంఘం అనేది ఒక గుంపు ఒక వ్యవస్థ కోర్స్ దాని పరిచయాలు ఉన్నాయి కానీ క్రైస్తవ్యం అనేది కొంచెం విశాలమైన పదం అండి అది క్రైస్తవ్యం అంటే అందులో గుంపే కాదు వ్యవస్థే కాదు ఇందులో నమ్మకాలు ఉన్నాయి ఉన్నాయి ఆసక్తులు ఉన్నాయి పరిచర్యలు ఉన్నాయి ఆ సంస్థలకు అధికారులే కాదు ప్రజలు ఉన్నారు వీటి కలిపి ఇంకా దీన్ని క్రైస్తవ్యం అని చెప్పేసి అనడం జరుగుతుందండి సంఘం అంటే ఏదో నాలుగు గోడలుని ఆ వ్యవస్థని ఆ పెద్దోళ్ళకి పరి పరిమితం అయ్యే అవకాశం ఉంది బయట అంటే సంఘం బయట బహుశా నెహ్రూ గారు అనుకుంటా అన్నటువంటి మాట చరిత్ర తెలవని వారు చరిత్రహీనులు అవుతారు అని మీరేమంటారు వాస్తవమేనండి ఎందుకంటే మహానుభావుడు నిజానికి కూతురికి డిస్కవరీ ఆఫ్ ఇండియా మొట్టమొదటి తను రాసిన పుస్తకం కూతురు కోసం రాసింది ఏంటంటే అమ్మ నువ్వు చరిత్ర నేర్చుకో అమ్మా నువ్వు చరిత్ర నేర్చుకుంటే చరిత్ర సృష్టిస్తావని ఇందిరాగాంధీకి చిన్న వయసులోనే రాశాడు అది అది ఏంటంటే పిల్లలకి ప్రతి నాయకులు దేశానికి నేర్పించాల్సింది ఏంటంటే చరిత్ర లేకపోతే మనకి భవిష్యత్తు లేదు గతం లేదు గాలికి వచ్చి గాలికి పోతాం అంతే గొప్పగా చెప్పారు భవిష్యత్తు లేదు గతం లేదు చరిత్ర లేకపోతే చాలా ఆల్రెడీ పీపుల్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ మీరు మాట్లాడుతుంటే దినమంతా కూర్చొని వినాలనిపిస్తుందని మంగారావు గారు రాస్తా ఉన్నారు విఆర్ వెరీ హ్యాపీ ఓవర్ టు యూ సార్ మీరు జానీ ఒక క్వశ్చన్ నేను సార్ క్రైస్తవ్యం అని అన్నారు కదా అంటే యూజువల్గా మనం వాడుకలో వాడేటువంటి పదం ఏంటంటే తత్వం క్రైస్తవ తత్వం క్రైస్తవ తత్వం క్రైస్తవ్యం ఒకటేనా వ్యత్యాసం ఉందా సార్ ఉందండి క్రైస్తవ అఫ్ కోర్స్ తత్వం అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే నమ్మకాలు విలువలు ఇది మేము నమ్ముతున్నాము దీన్ని ఇలా చూస్తున్నాము మా దృష్టి ఇలాగ ఉంది దానికి పరిమితమయ్యే అవకాశం ఉందండి తత్వం అయిపోద్ది క్రైస్తవ్యం అయితే మన నమ్మకాలు మన విలువలకి సహకరిస్తాయి మన విలువలు మన దృష్టిని మన సంబంధాలను నిర్వచిస్తాయి ఆ దృష్టి సంబంధాలు మనం చేసే పనుల్లో కనబడతాయి వీటి అన్నిటిని కలిపితేనే క్రైస్తవ్యండి క్రైస్తవ్యంలో ఈ తత్వం కూడా ఒక భాగమే కానీ అది పూర్తి కాదండి ఓకే వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లీజ్ గోఅహెడ్ ఇట్ ఈస్ యువర్ టైం వచ్చిన వాళ్ళందరికీ వందనాలు చెప్పాలండి దాదాపు రెండు వందల ఆరు మంది వచ్చారు ఇది మీ విలువైన సమయాన్ని ఇచ్చారు చరిత్రను నమ్మారు పంజాత చరిత్ర నేర్చుకుంటే అని చెప్పేసి పర్లేదు వీడితో కూర్చుంటే టైం వేస్ట్ కాదని నన్ను కూడా నమ్మారు అది మీ అందరికీ వందనాలు ఈ ముగ్గురు ఈ టీమ్ అప్ చేస్తున్నాం అది ఎడ్వర్డ్ గారు జాన్ గారు నేను పొరపాటున మీకు ఇబ్బంది కలిగిన ఏమైనా నేను పలికితే ఆ కోపం నా మీద చూపించండి అది ఎడ్వర్డ్ గారిది కాదు జాన్ గారిది కాదు నా నోటి నుండి వచ్చిన ప్రతి మాటకి నేను బాధ్యం వాళ్ళు కాదు మీ జాన్ ఎడ్వర్డ్ గారు కానీ జాన్ గారు కానీ కాదు మూడ్ ఏంటంటే సహజంగా సాధన ఏంటంటే నాకు ఈ సబ్జెక్టు తెలుసు తెలియడం మంచిది మీకు తెలిసింది నేను చెబుతానని ఆశించొద్దు మీకు తెలిసినట్టే చెబుతాను ఆశించొద్దు మీకు తెలిసింది చెప్పిన మీకు తెలిసినట్టు చెప్పిన మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ కాబట్టి కొంచెం తేడా కనబడుతుంది నేను కదా మరి చెప్పేది తేడాగా ఉంటుంది ఓపికగా వినండి రెండు నాలుగోది ఏంటంటే ఎప్పుడైనా మీ ఏమంటారంటే కాళ్ళు మీదగా నేను కాల్ చేసి బాధ పెట్టానంటే మీరు రైట్ ప్లేస్లో ఉన్నారు ఇంకా మీరు మీరు నమ్ముతున్నారు ఇది నమ్మకం నిజం కాదు అని చెప్పాను అన్నప్పుడు మీకు ఇబ్బంది కలిగిందంటే మీరు సరైన చోట్ల ఉన్నారోవద్దు కోప కోపం డిస్ లైక్ డిస్లైక్ డిస్లైక్ కొట్టండి కానీ కూర్చోండి కూర్చోండి ఎందుకంటే ఎప్పుడైతే అభిప్రాయ భేదాలు వస్తాయో అప్పుడు ఎక్కువ నేర్చుకుంటాం అవును అది అది అవకాశం అభిప్రాయ భేదం అనేది ఒక అవకాశం మీకు ఏ చరిత్ర రాదు అంటే అది కూడా మంచిదేనండి అది నిజానికి అది కాదులేండి కాస్త కోస్త తెలుస్తుంది నేను చెప్పేది నా కొంత కొంతమంది స్టూడెంట్స్ చెప్తారు ఏంటంటే కథల కథలుగా చెప్తాను ఇది హిస్టరీ క్లాసులో డేట్లు లేవేంటి అని అనుకోవద్దు ఓకే డేట్లు ఉంటాయి పేర్లు ఉంటాయి కానీ కథలు ఉంటాయి ఎక్కువ ఆ కథలే చెప్తాను అది ఈ రోజు కొంచెం తక్కువ ఉంటుంది వారం నుండి పెరుగుతుంది నేను చెప్పే కథలు నిజానికి ఒక గంట కూర్చుని ఏం అంటే బేసికల్గా క్లాస్లో ఒక కథ చెప్పో అని స్టూడెంట్స్ అనుకుంటున్నారు ఇటు కథ చెప్తున్నాడు చది హిస్టరీ చెప్తలేదు అనుకుంటున్నారు సెమిస్టర్ అయిపోయిన తర్వాత అర్థమయ్యింది నేను చెప్పింది అంతా హిస్టరీ అని చెప్పేసి కాబట్టి మీరు బెదిరిపోయేలా ఉంటే బెదిరిపోవద్దు మీకు చెప్పే ఈ కథలే ఈ రోజు ఈ రోజు కొంచెం ఈ కథలు ఎందుకు చెప్తున్నామో చెప్తాను ఈ కథలు ఎందుకు వినాలో ఈ కథలు ఎందుకు నేర్చుకోవాలన్న విషయం గురించి చెప్తాను మొదటి కారణం ఏంటంటే నాకు నేను అర్థం కావాలంటే నా కథ నాకు తెలియాలి మీరు మీకు అర్థం కావాలంటే మీ కథ మీకు తెలియాలి మీ యొక్క సంఘాలు మీ సమాజాలు మీకు అర్థం కావాలంటే మీ వాళ్ళ కథలు మీకు తెలియాలి లేకపోతే వాళ్ళ చరిత్రను వాళ్ళ యొక్క గతాన్ని తెలియకుండా వాళ్ళకు పరిచర్య చేసే హక్కు లేదు అవకాశం లేదు అర్థమైంది కదండి ఏది ఆ నిన్న ఒక మూడున్నర నిమిషాలు మాట్లాడమన్నారు సంఘంతో డైరెక్ట్ ప్రసంగం కాదు ఇది మొహమాటంగా మాట్లాడింది వాక్యంలోకి వెళ్ళి ఇది చెప్పుదామని కాదు మూడున్నర నిమిషాలు ఆ సంఘ చరిత్ర నా దరిదాపు నాలుగు వందల సంవత్సరాల హిస్టరీ ఉంది సో నాలుగు వందల సంవత్సరాల హిస్టరీ చదివి చదవనట్టు నటించి అర్థమైంది కదా ఈ మూడున్నర నిర్మోహ మూడున్నర నిమిషాల్లో నిర్మోహట మాట్లాడాను మొదటి ఐదు సెకండ్స్ లో వాళ్ళకి తెలిసిపోయింది ఏంటంటే వీడికి మా సంగతి తెలుసు అని వా ఫైవ్ సెకండ్స్ అంటే మాటలతో కదా చూపుతో చెప్పాను అబ్బాయి మీ సంగతి నాకు తెలుసు అమ్మాయి మీ సంగతి నాకు తెలుసు అది రేపో రిలేషన్షిప్ పుట్టించేది అండి ఆ మిగిలిన మూడు నిమిషాల పదిహేను సెకండ్లో చెప్పింది వాళ్ళకు జ్ఞాపకం ఉండిపోద్ది నాకు జ్ఞాపకం ఉండిపోద్ది కారణం ఏంటంటే వాళ్ళ నాకు తెలుసు కాబట్టి డాక్టర్ గారు అండి మన బెడ్ దగ్గరికి ఐసీఈలోని బెడ్ దగ్గరకు రాకముందు వచ్చే ముందు మన యొక్క చాటు చూస్తాడు ఎన్నిసార్లు వ్యక్తి హాస్పిటల్కి వచ్చాడు అసలు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు గతంలో ఉన్న డాక్టర్లు ఏమన్నారు ఏమి చేయమన్నారు మనోడు ఏం చేయలేదు ఆ యొక్క గతం చూడకుండా హాస్పిటల్లో డాక్టర్ ట్రీట్ చేయడు గతం చూడకుండా సేవకులు నాయకులు సమాజ సేవ సంఘ సేవ చేయలేరు కరెక్ట్ అందుకు అవగాహనకి ఇది అవసరం అండి అది రోజు ఇది ఈవెన్ ప్రసంగం చేయడానికి ఒక రోజు వెళ్ళిపోయాను వెళ్ళిపోయి నిలబడిపోయి తర్వాత ఫాస్ట్ గారు అడిగారు ఫాస్ట్ గారు ఇది సీరియస్ అయ్యే చేయొచ్చు కదా ఇరవై నిమిషాలు మాట్లాడమంటారా నలభై నిమిషాలు మాట్లాడమంటారా అని అడిగాను ఓకే ఆయన అన్నాడు మా చర్చ్కి వెసిలియన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాడు ఇది చెన్నై ప్రాంతంలో రేర్ అది అరుదు నేను అడిగిన ప్రశ్న ఏంటి ఇరవైయా నలభైయా ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే మాది మెథడిస్ బ్యాక్గ్రౌండ్ సిఎస్ఐ కాకముందు అన్నాడు దర్దాపు నలభై ఐదు నిమిషాలు నడిచిపోయింది ప్రసంగం అందులో ఏ నిమిషం తక్కువ చెప్పినా వాళ్ళు అంటారు ఇది ప్రసంగం కాదు అంటారు అర్థమైంది కదా సో ఆ బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో ఎంతసేపు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అది మనకి తెలుస్తుంది అవగాహన రెండేటంటే అవతల అవగాహన చేసుకోవడమే కాదండి నన్ను నేను తెలుసుకోవాలి ఓకే నా చరిత్ర నాకు తెలిస్తే తప్పించి నాకు అర్థం తప్పించి నేను ఏం పలుగుతున్నానో ఎలా పలుకుతున్నానో అది ఎందుకు ఉపయోగపడుతుందో ఎందుకు ఉపయోగపడ్డదో నేను ఏమి చూడగలుగుతున్నానో నేను ఏమి చూడలేకపోతున్నానో అది నాకు అర్థం అవ్వాలంటే నా హిస్టరీ నాకు తెలియాలి సో అందుకు కూడా హిస్టరీ పనిచేస్తుంది ఏంటి అవగాహన 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 నడి వీడు ఎందుకు అవగాహన ఉంటే లాభం ఏంటి అని అనవచ్చు ఒకటి బంధం బాంధవ్యం ఏర్పడుతుంది బంధం లేకుండా సేవ చేయలేం క్రీస్తుతో ఎలా బంధం ఉండాలో మనం సేవ్ సేవ చేసే ఆ యొక్క సంఘాలతోనూ సమాజాలతోనూ ఉండాలి రెండు ఏంటంటే సమాజంలో మార్పు రావాలంటే చరిత్ర తెలియాలి కారణం అంటాను ఈ కట్టుకథలు అంటాం కదా కథలుగా చెప్తున్నాను కదా ఎవరు కానీ దాన్ని కట్టుకథలు అన్నారు నేను అన్నాను అవును కట్టు కథ అన్నాను కట్టినందుకు కథ కాదు కట్టే కథలు సమాజాన్ని కట్టే కథలు సమాజాన్ని పడగొట్టే కథ సమాజం యొక్క విలువలు మార్చే కథలు విలువలు విలువలుగా ఉంచే కథలు ఇవి అందుకనే వీటిని కథలు అంటాను మనుషుల జీవితాలను కడతాయి మనుషుల జీవితాన్ని పడగొడతాయి అందుకనే ఏది హిట్లర్ టైంలో హిస్టరీ కొన్ని లక్షల మంది ప్రాణాలకు అయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు ప్రాంతంలో మన దేశంలోని ఒక రకమైనటువంటి హిస్టరీ చెప్పి కొన్ని వేల మంది ప్రాణాలు తీశారు చరిత్రలు ప్రాణాలు నిలబడతాయి ప్రాణాలు తీసేస్తాయి చరిత్ర సమాజాలను కడతాయి సమాజాలను పడగొడతాయి అందుకనే ఎవరైనా ఒక కథ చెబుతుంటే నన్ను అడుగుతాను ఏం చెప్తున్నాడనే అని కాదు ఎందుకు చెబుతున్నాడు ప్రతి ఒక్కరికి ఏదో అజెండా ఉంది కడ్డానిక పడగొట్టనిక వంకర చేయడానిక సరి చేయడానికూటి చరిత్ర చదివినోడు ఎప్పుడైనా సరే ఈజీగా స్మెల్ చేస్తాడండి మా కుక్కకి ఇంట్లో అంటారు తెలుసు అర్థమైంది కదా అలాగే చరిత్ర చదివినోడికి ఎవరైనా దొంగ కథలు చెప్పి సమాజంలో బంధాలను పడగొట్టడానికి మనుషుల వర్గాలను తీసేయడానికి పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటే చరిత్ర చదివినోళ్ళు గుర్తుపడతారు అందుకని అంటాను పాద్రి గారులారా నాయకులారా తల్లిదండ్రులారా మీకు చరిత్ర తెలిస్తే చాలా జాగ్రత్తగా పసిగడతారు అందుకని ఏదో ఆ టీవీల్లో చూస్తారు సరే దర్దాపు ఈ వార్తలు ఉంటాయి కదా రిపోర్టింగ్ వార్తలు రిపోర్టింగ్లో చాలా మటుకి అందరూ చెప్పినంత నిజం అనుకుంటారు కానీ ఆ పసిగట్టే మనస్సు లేదు మనకి పసిగట్టే ఆలోచన మేధస్సు లేదు అది చరిత్ర మనకి నేర్పిస్తుంది మూడోది ఏంటి ఆ చరిత్రాకారు దీంట్లో ఒప్పుకోరండి నేను చెప్పే దాంట్లో అందులో మేము కొంతమంది కొన్ని ఒక రకం ఉన్నాం ఏంటంటే చరిత్ర చెప్పినప్పుడు సమాజాన్ని కట్టడానికే చెప్పాలి అంట అప్పుడు నా కలీగ్స్ చాలా మంది అంటారు నీ మరి నీకు అజెండా లేదా అంటారు అప్పుడు అంటాను అజెండా లేకుండా ఆవిడ చెప్తున్నాడు చెప్పమంటాను అర్థమైంది కదా ప్రతి ఒక్కరికి చెప్పినా చెప్పకపోయినా ఆ చరిత్ర చెప్పినప్పుడు ఒక కథ చెప్పినప్పుడు ఎజెండా ఉంది ఆఖరికి మా నానమ్మ మా అమ్మమ్మ మాకు కథ చెప్పింది అనుకోండి అంటే మా తాత చెప్పుకోవాళ్ళు అండి అమ్మమ్మ చెప్పేది కాదు కానీ ఆ కథ వెనకాల అజెండా ఉండేది ఆ కథలో మా భవిష్యత్తుని మా తాత చూసేవాడు తన గతం చెప్తానే సో మేము కథలు చెప్పినప్పుడు ప్రస్తుతం గురించి మాట్లాడతాము భవిష్యత్తుని కూడా చూస్తాం గతమే కాదు ఎందుకంటే సమాజం వర్దిల్లాలి దట్ హ్యుమానిటీ షుడ్ ఫరీష్ అర్థం కదా సమాజంలో జీవం ఉండాలి సమ సమత ఉండాలి మమత ఉండాలి అందుకనే మొన్న అది మన బైబుల్ సొసైటీ వారు అడిగినప్పుడు కథ అంతా చెప్పాను కథ చెప్పినప్పుడు ఏం చెప్పానంటే మనకు ఒక కేంద్రం కాదు చాలా కేంద్రాలు ఉన్నాయి ఒక డినామినేషన్ కాదు చాలా డినామినేషన్లు ఉన్నాయి కథ మార్చలేదు కానీ తిరిగి చెప్పినప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే ఇది మన సొత్తు ఇది మన చరిత్ర ఇది మన కథ అని చెప్పడానికి ప్రతిదానికి కట్టడానికి నిర్మించడానికి తిరిగి ప్రాణం పోయడానికి అది నా ఉద్దేశం కానీ ప్రతి ఒక్క హిస్టారియన్కి ఇది ఉంటుందండి కొంత కొంతమంది అంటే దే టెల్ ద హిస్టరీ టు ఎంపవర్ ద పవర్లెస్ సమ్ పీపుల్ టెల్ హిస్టరీ టు ట్రాన్స్ఫార్మ్ మన సోదరులు ఫెమినిస్టులు మగోలు ఆడోలు సమానం అని రుజువు చేయడానికి కథ చెబుతారు ప్రతి ఒక్కరికి ఏదంటే వాళ్ళ యొక్క కోణం ఉంటది అజెండా ఉంటుంది సో చదివి చది చెప్పినప్పుడు ఆ కోణం కూడా తెలుసుకోవాలి మీరు విన్నప్పుడు కూడా ఇదేంటి ఇలా చెప్తున్నాడు అని మీకు కూడా అనుమానం రావాలి అందుకే చెప్తున్నా సో ఇవ్వండి నేను చెప్పే కారణాలు మనం ఈ చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి అనేది ఒక మాటలో చెప్తాను మనం ఊడు పడలేదు ఓకే మన చరిత్రలో భాగం రెండు ఏంటంటే ఉండి ఉండి ఎగురుపోం కొంతకాలం ఉంటాం ఓకే సో మన సమాజంలో భాగము దేవుడు మనల్ని ఈ లోకంలో పెట్టాడు మళ్ళీ ఇప్పుడు కొంచెం థియాలజీ చెప్తున్నాను ఓకే ఎందుకు లోకంలో భాగమై లోకానికి పరిచర్య చేసి లోకంలో దేవుని వెలుగును ఉప్పును అయి ఉండమని చెప్పి భాగస్వామ్యం లేకుండా భాగం కాకుండా బంధాలు లేకుండా ఏం వెలుగవుతారు ఏం ఉప్పు అవుతారు ఏం పరిచర్ చేస్తారు సో మిమ్మల్ని మీరు తెలుసుకోండి మీరున్న సంఘాలను సమాజాలను తెలుసుకోండి అని చెప్తానండి ఎస్ యా మీరు ఈ అంటే క్రైస్తవ చరిత్ర మాత్రమే కాదు ఎనీ చరిత్రని ఇన్ జనరల్ మనము ఎలా అప్రోచ్ అవ్వాలంటారు అసలు అది ఎలా చదవాలి అంటే అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎందుకంటే మనకు మీరన్నట్టు కథలు చెప్పే వాళ్ళకి మాత్రమే కాదు కానీ చదివే వాళ్ళకు కూడా అజెండాలు ఉంటాయి సో ఈ గా సత్యాన్ని సత్యంగా తెలుసుకునే మనసుతోని ఎలా చదవాలంటారు వాట్ అప్రోచ్ మీరు ఓకేనండి మీరు సగం ఆన్సర్ అంటే ప్రశ్న అడిగారు ప్రశ్న నుండి సగం ఆన్సర్ ఉంది ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక కథ చదివినప్పుడు కమిట్మెంట్స్ ఉంటాయి కమిట్మెంట్స్ ఏంటంటే ఓకే నేను మిజోరాంలో ప్రెసిబిటేరియన్ చర్చ్ సంఘ చరిత్ర చదువుతున్నాను తెలుగు దూరాలు ఉన్నాయి దగ్గరలో ఉన్నాయి దూరం ఏంటంటే వాళ్ళ యొక్క కమ్యూనిటీ వేరు నా కమ్యూనిటీ వేరు కానీ వాళ్ళ విశ్వాసము నా విశ్వాసం కలిసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు క్రీస్తుని నమ్ముతారు నేను క్రీస్తుని నమ్ముతాను కమిట్మెంట్స్ ఉన్నాయి కమిట్మెంట్స్ ఉన్నప్పుడు ప్రమాదం ఏంటంటే అడగాల్సిన ప్రశ్నలు అడగవు ఎగ్జాక్ట్లీ అది కొంచెం కఠినమైన ప్రశ్నలు నోరు మూసేసుకుంటాం ఎందుకు అది అడగొచ్చా అన్న ఇది అడగాలన్న మెలుకు కూడా ఉండదు ధైర్యం ఉండదు మెలుపు ఉండదు కానీ చరిత్రకి వెళ్ళినప్పుడు ప్రశ్నలతో వెళ్ళండి ఇది జాన్ స్టార్ అంటాడు ప్రశ్నలు అనేవి కీస్ తలుపు తీయాలంటే మర్మాలు వెతకాలంటే ఆ తలుపుకి ఏం కావాలంటే కీ కావాలి సో ప్రశ్న కావాలి అంటాడు ప్రశ్న లేకపోతే సమాధానం లేదు ఇంకో మాట ఏమంటాడంటే ఆ ప్రశ్నలు ఏదో కఠినమైన ప్రశ్నలు అడగండి తప్పు లేదు అది ఎంత కఠినమైన ప్రశ్న అడిగితే అంత లోతైన సమాధానం దొరుకుతుంది అక్కడ ఒక మాట గడుపుతాను ఏంటంటే ప్రశ్నలు అడిగినప్పుడు కఠినమైన ప్రశ్నలు అడగచ్చు అది ఎగ్జాంపుల్ సే పద్దెనిమిది వందల యాభై ఏడు నుండి ఇటు తమిళనాడులోను ఇటు పంజాబ్లోను ఇటు కేరళలోను ఇటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోను దళిత ఉద్యమాలు దళితులు క్రైస్తవులు అవడం ప్రారంభమైంది పద్దెనిమిది వందల యాభై ఏడు నుండి ఒకేసారి అన్ని రావడానికి కారణం ఏంటి అన్న ప్రశ్న సహజంగా మనం అడగం కారణాలు చాలా ఉన్నాయి ఒక కారణం కాదు అర్థమైంది కదా అడిగితే మరలా మనం యునివోలు ఏమనుకుంటారేమో అని భయం అడిగితే ఏ సత్యం భయపడిపోద్దేమో భయం అర్థమైంది కదా ఆ పంతొమ్మిది వందల ముప్పై మూడు వైపు కొన్ని నా పద్దెనిమిది వందల ముప్పై మూడులో కొన్ని చిన్న చిన్న గుంపులు యాభై ఏడులో పెద్ద పెద్ద గుంపులు మరలా డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది పద్దెనిమిది వందల డెబ్భై ఆరు డెబ్బై ఎనిమిదిలో మరలా అది డబల్ అయిపోయింది ఎందుకు ఆ సంవత్సరాలు అది జరిగింది అని కఠినమైన ప్రగాలి సో కమి వచ్చినప్పుడు ఈ నాకు తెలియకూడదు దీని గురించి చెప్పకూడదు అంటే వాళ్ళు హిస్టారియన్స్ కాదండి కథకులు కాదు కథ చెప్పకూడదు ఎవరిని అడిగినా అదే ప్రశ్నలు అంతే ధైర్యంగా అడగాలి హిందువులను అడిగినా అదే ప్రశ్న అడుగుతాయి ముస్లింస్నైనా అదే ప్రశ్న అడగాలి బౌద్ధులనైనా క్రైస్తవులనన్నా ఆ విషయంలో మట్టుకు భయసు ప్రశ్నలు అడిగే విషయంలో భయసు పెట్టుకోకూడదు అదే రెండు ఏంటంటే నేను కొంచెం తేడా ఆ విషయంలో అది మిగిలిన నేను ఒకప్పుడు చేపలండి చేపలిని మనుషుల్ని ఒక్కొక్కరిగా కలిసాను గుంపులు గుంపులుగా కలవలేదు బెట్ సైడ్ వాళ్ళ పేర్లు తెలుసుకునేవాడిని వాళ్ళ యొక్క అవస్థ వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని తెలుసుకునేవాడిని సో నేను మనుషుల్ని ప్రశ్నలు అడిగినప్పుడు కఠినమైన ప్రశ్నల్ని అడుగుతాను కానీ వాళ్ళు మనుషులుగా గౌరవిస్తాను అర్థమైంది కదా ఇటు వాళ్ళు మా తాత అవ్వచ్చు ముత్తాత అవ్వచ్చు లేకపోతే ఎవరి తాత అవ్వచ్చు ఎవరు ముత్తాత అవ్వచ్చు వాళ్ళు తెలుగు వాళ్ళు అవ్వచ్చు బ్రిటీషోలు అవ్వచ్చు జర్మన్స్ అవ్వచ్చు ఐఎమ్ డీల్ డీలింగ్ విత్ స్టోరీస్ కథలు మనుషుల యొక్క కథలు పేరున్న మనుషులు మనసున్న మనుషులు జ్ఞానం ఉన్న మనుషులు అజ్ఞానమైన మనుషులు ప్రాణాలున్న మనుషులు కుటుంబాలు ఉన్న మనుషులు సో ఎవరినైనా సరే కఠినంగా ప్రశ్నించినప్పుడు ఆ విషయం నేను మర్చిపోను నేను చెప్పే కథ మనుషుల గురించి చెప్పే కథ ఎంత కఠినంగా ఉన్నా అంత సున్నితంగా ఉండాలి అని చెప్తాను ఒక్కోసారి కొన్ని కొన్ని సమాధానాలు మనకి మనకే అబ్బురమే కాదు అభ్యంతరకరంగా ఉంటాయి అది అప్పుడప్పుడు ఇది నేను రాసిన దాన్ని నేను చూసినప్పుడు నేను అనుకుంటాను వాళ్ళకి ఆ సమాధానం వచ్చింది వీళ్ళకి ఈ సమాధానం వచ్చింది వీళ్ళకి ఈ సమాధానం వచ్చింది జేమ్స్ నీకు ఎందుకు ఈ సమాధానం వచ్చిందని నేను అడుగుతాను ఆ కఠినమైన ప్రశ్న అడిగినప్పుడు నాకు అనిపిస్తుంది ఆహా పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో నువ్వు పరిచర్య ప్రారంభించావు కాబట్టి నీకు కొన్ని ఎలాగే కనబడతాయి ఓకే ఒక దళిత కుటుంబంలో పుట్టావు కాబట్టి ఈ అగ్రహారంలో జరుగుతున్నాయి నీకు అర్థం కావు అది నా బ్లైండ్ బ్లైండ్ స్పాట్ అర్థం నువ్వు ఎవరో పోపు గురించి నువ్వు చదువుతున్నావు ఆ పోపు ఆఫీసులో నువ్వు లేవు వాడికి కలిగిన బాధలు నీకు అర్థం కాదు సో ఈ అన్ని అంటే ఇటు అవగాహన ఉండాలి అదే సమయాల్లో ప్రశ్నించే హక్కు ఉండాలి కమిట్మెంట్ వచ్చినప్పుడు ఇంకొకటి కూడా ఉందండి అది చాలా చోట్ల చూశాను మన తెలుగు రైటింగ్స్ లో ఈ రోజుకి ఇంకా చూస్తాను కాస్త కోస్తా గ్రాటిట్యూడ్ ఉంటుంది గ్రాటిట్యూడ్ ఏంటంటే ఇప్పుడు మా తాత మా నాన్నగారు ఆ రోజుల్లో చదువు అది చదవనిచ్చేవారు కాదు గేదెలు గాయాలని నువ్వు అందుకే గుట్టేవ నువ్వు వారు దళితులుగా పుట్టామంటే చిన్నప్పుడేమో గేదెలు గాయాలి కొంచెం వస్తేనేమో అది అది ఏం చేయాలి పొలంలో పని అంటే అది చేయాలి అది చదవనిచ్చేవారు కాదు ఆ రోజుల్లోని ప్రతి క్రిస్మస్కి కొన్ని వాక్యాలు అప్పచెపితే వాళ్ళకి కొత్త బట్టలు ఇచ్చేవారు వాక్యం మీద ప్రేమ వస్త్రం మీద ప్రేమ తప్పు లేదు అందులో అర్థమైంది కదా వెళ్ళేవారు ఈయన వాక్యాలు కంటబెట్టి ఆ దారిలో ఎదురయ్యి గారు అది మాస్టర్ గారు ఆయన పాస్టర్ గారు కూడా ఓకే రారా ఈరోజు బడికి రారా అంటే ఈయన వెళ్ళడం కష్టం ఎందుకంటే మళ్ళీ మిగిలిన వెనకాల తొమ్మిది మంది పిల్లలు తమ్ముళ్ళు చెల్లుళ్ళు వాళ్ళ పోషించాలంటే ఈయన వెళ్ళి కొంచెం గింజి తాగి ఆ గింజలోనే మెతుకులు ఇంటికి తీసుకురావాలి సో ఇంక స్కూల్కి వెళ్ళే అవకాశం లేకపోయింది ఈయనకి ఆ మాస్ గారు ఏమో చదవమని చెబితే కొంచెం వయసు వచ్చిన తర్వాత ఒక బ్రిటిష్ సివిల్ ఇంజనీరు తెలుగు వాళ్ళు నేర్పించాడండి బడికెళ్ళిన ఆయనకి ఓకే ఓకే అక్కడ గ్రాటిట్యూడ్ వస్తుంది నాకు మా నాన్నకి ఆ నేర్పించింది ఎవరు ఓకే మా నాన్న ఆ నేర్చుకోమంది ఎవరు ఒక మిషనరీ కానీ ఆ తో ప్రశ్నలు అడగడం మాంతానా మానకూడదు అదే చరిత్రకారు పిలిపేటంటే గ్రాటిట్యూడ్ గ్రాడ్యుట్యూడే హానెస్టీ హానెస్టీ ఇటు కృతజ్ఞత కృతజ్ఞత యథార్థత యథార్థత యథార్థంగా అడగాలి యథార్థంగా ప్రశ్నలకు సమాధానం వెతకాలి నువ్వు నా గతంలో ఇది చేసావు కదా అందుకని ఇది కొంతమంది మిషనరీస్ సెవెంటీస్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నా హిస్టరీ చదువుతుంటారు అడుగుతారు ఎవరంటే జేమ్స్ మాకు ఆ రోజుల్లో తెలియదు అంటారు మేము ఇలా చేసాము ఇలా చేసాము పొరపాట్లు చేసాము మాకు తెలియదు అని చెప్పి మాట కలుపుతారు థ్యాంక్ యూ నువ్వు చెప్పావు కాబట్టి మాకు తెలుస్తుంది నీవు అడిగావు కాబట్టి మీకు తెలుస్తుంది సో కృతజ్ఞత కృతజ్ఞత కానీ ప్రశ్నించేటప్పుడు హానెస్ట్గా ఉండాలి ఏంటంటే సమాధానాలు దొరికినప్పుడు దానికి ఓపెన్గా ఉండాలి నిర్మోహవాటంగా రాసుకోవాలి ఒప్పుకోవాలి ఓకే ఇది నాకు నచ్చలేదు ఈ పుస్తకం నేను పక్క పెడతాను కాదు అర్థమైంది కదండి ఆ అలా అయితే నేను చదివి ఏ పుస్తకం చదువును ఎందుకు చదువుతానంటే నచ్చలేదు కాబట్టి చదువుతాను విమర్శించే వాళ్ళు అభిప్రాయ భేదాలు చూపించే చాలా మంది స్కాలర్స్ ఉన్నారు వాళ్ళతో కూర్చుంటాను మాట్లాడతాను వింటాను ఆ ఓపెన్నెస్ ఉంది కాబట్టి నేను ఎదుగుతాను సో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కంగారు పడద్దు చరిత్ర చదివినప్పుడు ఏంటంటే ఇందాక చెప్పాను కదా మెలకుగా ఉండండి ప్రతిదీ నమ్మొద్దు ఏమి రాశారో కాదు ఎవరు రాశారు ఎందుకు రాశారు అది తెలుసుకోవాలి ఎవరు రాశారో తెలిస్తేనే తప్ప ఎందుకు రాశారో తెలియదు ఎవరు రాశారు ఎందుకు రాశారో తెలిస్తేనే తప్ప ఏమి రాశారో తెలియదు సో మీరు చదివేది మీరు చూసేది మీరు వినేది పూర్తిగా ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఎవరు చెబుతున్నారు ఎందుకు చెబుతున్నారు సో వాళ్ళని నమ్మండి అనుమానించండి పూర్తిగా నమ్మొద్దు పూర్తిగా అనుమానించొద్దు పక్కన పెట్టద్దు కానీ మెలకుగా ఉండండి ఈ వైఖరి అండి అంటే నేను చెప్పిన మనకు కావలసిన వైఖరుల గురించి చెప్పాను యా మీ ప్రశ్నకి సమాధానం చెప్పాను అండి ఎస్ ఎస్ గారు సార్ యూజువల్గా ఒక క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఎవరు రాశారు ఎందుకు రాశారు తెలిస్తే గనక ఏమి రాశారు మనకు అర్థమవుతుంది మీరు వాచ్ఫుల్గా ఉండాలి రాసింది ప్రతిదీ కూడా నమ్మకూడదు అని అంటున్నారు కదా అయితే మీ అనుభవాన్నించి క్యాన్ యూ గివ్ సింపుల్ టిప్స్ టు అంటే హౌ డు వి ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ నాట్ మనము చదివింది సత్యమా కాదా అనేది ఏ విధంగా బేరీస్ వేసుకోవచ్చు ఏ విధంగా మనం గుర్తించవచ్చు చదివిన ఈ ఒక్క డేటా వాస్తవం నమ్మదగిందా లేకపోతే దీన్ని దీన్ని కొంచెం కాస్త కోస్త మసాలా కలిపి కలిపి మనల్ని వేరే దగ్గర తీసుకెళ్తుందా అన్న ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అది ఇది చెప్తా అది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే జేమ్స్ కూపర్ డౌట్ లేదులేండి మొన్నే మా దాని ఆయన గురించి మాట్లాడాను తను రాసినప్పుడు తెలుగు బైబుల్ ట్రాన్స్లేట్ గురించి రాసిన ట్రాన్స్లేషన్ హిస్టరీ గురించి రాసినప్పుడు ఒక కేంద్రాన్ని హైలైట్ చేస్తాడు మిగిలిన కేంద్రాన్ని హైలైట్ చేయడు అంటే మెన్షన్ చేయలేదని కాదు ఒకటేమో కాలిపోద్ది ఇంకోటి ఏమో ములిగిపోద్ది ఇంకోటి ఏమో మిగిలి మిగిలిపోద్ది సో జేమ్స్ కూపర్ని పిలిచి ఏంది అయినా అది కాలిపోవడం ఇది మునిగిపోవడం ఏంటంటే జేమ్స్ హూపర్ అంటాడు మరి అంతే కదా అంటాడు కారణం ఏంటంటే జేమ్స్ కూపరు ఈ ట్రెడిషన్కి చెందినోడు ఆ కేంద్రానికి చెందినోడు టిపికల్ బ్రిటిష్ కాస్త కోస్తో ఇది ఎల్ఎంఎస్ సిఎంఎస్ ఈ ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ మిగిలిపోయిందేమో బైబిల్ సొసైటీకి కనెక్ట్ అయింది కాబట్టి ఆయన బైబిల్ సొసైటీ ఆక్సిలరీ సెక్రటరీ కాబట్టి తాను దేన్ని హైలైట్ చేస్తాడంటే దానినే తానే హైలైట్ చేస్తాడు అది ఒక ఎగ్జాంపుల్ అండి రెండో ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచి ఇంకా మంచి ఎగ్జాంపుల్ జ్ఞాపకం వచ్చింది అయ్యారు ఎడ్వర్డ్ గారు ఏంటంటే ఫ్రాన్సిస్ సేవియర్ ఇప్పుడు అది పదిహేను వందల నలభై రెండు వచ్చాడు యాభై రెండు వరకు ఉత్తరాలు రాశాడు తనకు వచ్చి భాష ఓకే పోర్చుగల్లో తన రాజుకి రాశాడు ఎందుకంటే తనకి పే చేసింది ఎవరంటే తన రాజు పోర్చుగ పోర్చుగీస్ కింగ్ తర్వాత తన యొక్క సొసైటీ ఆఫ్ జీసస్ సుపీరియర్ జనరల్ క్యాథలిక్స్కి వేరే వేరే ఆర్డర్లు ఉంటాయి కదా తను మొదటి ఆర్డర్లో చెందాడు అదే జోస్ జస్యూట్స్ ఏసు సభ అంటారు జెస్యూట్ ఆర్డర్ చెందాడు కాబట్టి వాళ్ళ చేత పంపించబడ్డాడు కాబట్టి ఇగ్నేషియస్ లయాలకు కొన్ని ఉత్తరాలు రాసేవాడు రెండో రెండవ సెట్ మూడో సెట్ పోప్ అది ఆ పదహారవ శతాబ్దంలో పోపుకి ఉత్తరాలు రాసేవాడు ఈ ఉత్తరాలు జేమ్స్ అనేటికి అర్థం కావు నాకు అర్థం కావు అందుకేం చేయాలి నేను ట్రాన్స్లేషన్ దగ్గరికి వెళ్ళాను పోర్చుగీస్ కదా ఇంగ్లీష్లో రెండు ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి ఒక ట్రాన్స్లేషన్ ఏమో క్యాథలిక్ స్కాలర్ చేశాడు ఇంకొక ట్రాన్స్లేషన్ ఏమో ఆంగ్లికన్ స్కాలర్ చేశాడు ఒకే మూల భాష ఓకే ఒక ఆయన కంక్లూషన్స్ ఒకటి ఇంకొక ఆయన కంక్లూషన్స్ ఒకటి ట్రాన్స్లేషనే మళ్ళీ కొత్తగా ఏమైనా రాయలేదు వాళ్ళు హిస్టరీ వీళ్ళు అలా ఏంటి ట్రాన్స్లేషనే చేశారు ఓకే అప్పుడు అనుకున్నాను పూర్ణ నీవు ఆంగ్లికన్ కాబట్టి ఆ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో ఇలా ఉంది అర్థమైంది కదండి నీవు క్యాథలిక్ కాబట్టి నీ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో ఇలా ఉంది అప్పుడు నేను జాగ్రత్త పడ్డానంట ఆహా ఇక్కడ దూరంగా ఉండాలి ఎందుకంటే తను క్యాథలిక్ ఇలా చెప్తున్నాడు ఆహా ఇక్కడ దూరంగా ఉండాలి ఎందుకంటే తను ఆంగ్లికన్ కాబట్టి ఇలా చెప్తున్నాడు సో కాస్తో కోస్తో అందరూ వాస్తవం చెప్పినట్టే అనిపించదు కానీ కాస్త కోస్తూ ఈ యొక్క కల్పితూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ బట్టి సో అలాంటప్పుడు ఆ మెలకు ఉండడం అది చాలా మంచిది ఎడ్వర్డ్ గారు మీరు చెప్పిన దానికి నేను అది ప్రయత్నించాను సమాధానంగా కనిపించిందండి మ్యూట్లో ఉన్నారు ఎడ్వర్డ్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు కొంచెం అనిపించిందంటే కాకపోతే జనరల్గా లే పీపుల్కి ఉండేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఒకే విషయం గురించి ఇప్పుడు మీకు ఏ విధంగా రెండు ట్రాన్స్లేషన్ వచ్చినా ట్రాన్స్లేషన్ అనేది అక్కడ ఉన్నది ఉన్నట్లుగా రాయాలి ఒకవేళ దాన్ని ఇంటర్ప్రెట్ చేయమంటే ఇంకెంత దూరం అయినా వెళ్ళిపోవచ్చు అలాంటప్పుడు ఇప్పుడు మనకి హిస్టరీలో రెండు భాగాలు ఉంటాయి కదండి ఒకటి ఏంటంటే సబ్జెక్టు ఇంకోటేమో ఆబ్జెక్టు ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్స్ ఉన్నది ఉన్నట్లుగా రాయటం అనేది వాళ్ళు గమనించింది రాశారు అయితే కొంతమంది చరిత్రకారులు ఉన్నది ఉన్నట్లుగా రాయటం కాకుండా దాన్ని గమనించిన తర్వాత వాళ్ళు దాన్ని ఏమనుకుంటున్నారో వాళ్ళ యొక్క వ్యూస్ వాళ్ళ యొక్క ఉద్దేశాలు కూడా దాంట్లో చొప్పించడం జరుగుతూ ఉంటుంది అయితే అది చరిత్ర పుస్తకంలోనే ఉంటుంది ఇప్పుడు హిస్టారికల్ ఫ్యాక్ట్స్లోనే ఇది మిళితమై వస్తువు ఉంటుంది దాన్ని సపరేట్ చేయటం అనేది ఎక్స్పర్ట్కి తప్పించి మిగిలిన వాళ్ళకి తెలియదు సో అలాంటప్పుడు మనం ఎట్లాగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఓకే చాలా థ్యాంక్స్ అండి అది మీ మనసు అర్థమైంది ఇక్కడే చెప్తాను హిస్టరీ ఏంటంటే మనం మా కిరాణా గుడ్కి వెళ్ళి బియ్యం తెస్తాం బియ్యం తెచ్చిన తర్వాత వండుకుని తింటాం ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే వండింది అర్థమైంది కదండి బియ్యం కాదు బియ్యం తినా ఓకే సో డేటా ఉంది కదా ఈ వండిన ఈ డేటా ఎక్కడి నుండి వచ్చింది అంటే బియ్యం నుండి వచ్చింది సో మీరు చెప్పేది ఏంటంటే ఇది వాస్తవం ఇది జరిగింది దానిని తిరిగి చెప్పినప్పుడు తిరిగి కాదు చెప్పినప్పుడే అది హిస్టరీ అవుతుంది అది అది హిస్టరీ అవుతుంది ఈ తిరిగి చెప్పినప్పుడు ఏం జరుగుతుంది అంటే అండి ఒక యాక్సిడెంట్ మనం అన్ని చూడం కొన్ని చూస్తాం మన కళ్ళు చేయడం వాస్తవం అంతా హిస్టారీన్కి అర్థం కాదు వాస్తవం అంతా రిపోర్ట్లు చూడడు ఇది న్యూస్లో కానీ హిస్టరీలో కానీ వాస్తవం వాస్తవంలో జరుగుతుంది కానీ చూసినప్పుడు మన కళ్ళు ప్రభావం దాని మీద ఉంటుంది అది ఒకటి రెండు ఇప్పుడు పోలీసు వాడు వచ్చాడు చూసావు కదా రాయ్ స్టేట్మెంట్ అని చెప్తాడు అప్పుడు ఏంటంటే మనం ఆలోచిస్తాం ఓకే ఇది రాయాలి ఇది రాయాలి ఇది రాయాలి ఇది రాస్తే న్యాయం అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తాం సో సహజంగా మనకి హిస్టరీ హిస్టరీగా వచ్చినప్పుడు అప్పటికే వండిన బియ్యం అది ఓకే సో చరిత్రాకారులు చూడాల్సింది ఏంటంటే మంచి ప్రశ్న అండి ఇది మంచి ప్రశ్న ఆహా ఈ బిర్యానీ ఇంత బాగుంది అని ఎంజాయ్ చేస్తూ ఓకే ఈ బాసుమతి బియ్యం కాబోలు డేటా ఫ్యాక్ట్స్ కాదు ఓకే అది వండిన ఫ్యాక్ట్స్ ఎవరు రాసినా సరే ఓకే ఆఖరికి వండేవాడు రాసినా సరే బియ్యం రాసినా సరే అంతమైంది కదా సో తిరిగి వచ్చే లోపలికి ఇది ఆల్రెడీ ఇంటర్ప్రెట్ అయ్యింది ఆ లేయర్స్ ఉన్నాయి ఆ లేయర్స్ని చూసుకుంటూ వచ్చి అది బాగానే ఉంది కానీ ఇందులో ఎంతవరకు వాస్తవము అని ఆ ప్రశ్న అడగాలి అది ఈ అడగాలని చెప్పడం ఈజీగా ఉంది కానీ అది అడుగుతూ ఉంటేనే జరుగుతుంది అండి ఎప్పటికప్పుడు ఆహా వెంకయ్య నాయుడు గారికి నాయుడు గారికి తోమ ఆరో శతాబ్దంలో చనిపోయాడు ఎందుకు ఓకే అది చనిపోయాడు అనేది రియాలిటీ వేరు కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడాడు ఆ విషయాన్నే మాట్లాడాడు ఎందుకు అలాగ మాట్లాడాడు అని నేను ఏం చేస్తానంటే నోట్స్ తీసుకున్నప్పుడు అది ఈరోజు మీకు నోట్స్ చూపించలేదు నాకు ఇది ఇండెక్స్ కార్డులు పెట్టుకుంటాను అది దాదాపు ముప్పై సంవత్సరాల నుండి అలవాటు ఉండిపోయింది ఇండెక్స్ కార్డు తీసినప్పుడు ఏమన్నారంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో అది మోహన్ దాస్ గాంధీని పూణేలో ఇది పెట్టారు ఎక్కడ చర్చలో పెట్టారు అప్పుడు ఏదో కొంచెం ఏమంటారంటే దీక్ష చేశారు ఓకే అది రా ఫ్యాక్ట్స్ ముప్పై రెండు ముప్పై మూడు చరసాల మోహన్ దాస్ గాంధీ నేను అయ్యే తీసుకుంటానండి అవి తీసుకుని పక్కన పెడతాను అది పక్కన పెట్టి నా నోట్స్లో అదే ఉంటుంది అని చెప్పిన తర్వాత అయితే అన్నది ఇంటర్ప్రిటేషన్ అది చెప్పిన హిస్టారీన్ ఎవరైనా సరే అయితే ఆఖరికి జైలు చెరసాలకి వెళ్ళి వాళ్ళు రికార్డ్స్ చూసినా ఈయన వచ్చారు ఈ రోజున ఉంటుంది అక్కడ చెప్తారు ఎందుకు వచ్చారో చెప్తారు అది ఇంటర్ప్రిటేషన్ జడ్జి గారు పంపించారు కాబట్టి అది వాస్తవమే కానీ అది ఇంటర్ప్రిటేషన్ కదా సో ఇలాంటి అదే నోట్స్ తీసుకుంటాను కానీ మిగిలింది ఏం చేస్తానంటే మనసులో పెట్టుకుంటాను సో మరలా నేను దాని గురించి హిస్టరీ రాసినప్పుడు ఓకే ఇదిగో ఆ సంవత్సరంలో ఆ రోజు ఈ వ్యక్తి ఆ చెరసాలకు వెళ్ళాడు కారణం వాళ్ళు ఇది చెప్పారు వాళ్ళు ఇంకొకటి చెప్పారు కారణం ఇది అవ్వచ్చు ఇది అవ అయ్యి ఉండొచ్చు అని నేను కూడా కలుపుతానండి సో డేట్లు పూర్ పేర్లు ఇవ్వడమే కాదు నా పని అది ఎందుకు దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో అది ఎందుకు మనకు ఈ రోజుల్లో ఉపయోగపడుతుందో చెప్పడం అది హిస్టారియన్ యొక్క బాధ్యత సో హిస్టారియన్ యూజువల్గా చెప్పేది ఏంటంటే రియల్ ఫ్యాక్ట్స్ నుండి వాటి యొక్క సం ఏం జరిగింది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అది మనం ఏమి అర్థం చేసుకోవాలి అని ఇంటర్ప్రిటేషన్ దరిదాపా హిస్టారీస్ అందిస్తారు ఇంటర్ప్రిట్ చేయని హిస్టరీ ఏది లేదు చాలామంది అంటారు నేను అక్కడికి వెళ్ళి ఈ పుస్తకంలో నుండి జైలు యొక్క నేను తీసుకొచ్చాను ఐ కట్ అండ్ పేస్ట్ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అది తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను అప్పుడు అంటాను ఈ కట్ అండ్ పేస్ట్ ఉంది కదా ఆ యొక్క రియల్ హిస్టరీ ఫ్యాక్ట్స్ ని తీసుకొచ్చి నేను పెట్టాను అన్నారు కదా అది వెతికి ఇదే రియల్ ఫ్యాక్ట్ ఇదే ఇక్కడ ఉండాలి అనే ఆ యొక్క ప్రక్రియ ఉంది కదండి అది ఇంటర్ప్రెటేషన్ సో ఇంటర్ప్రిటేషన్ లేని హిస్టరీ లేదు ఓకే రియల్ ఫ్యాక్ట్స్ ఒకరోజు అది ఎవరు మన రాబర్ట్ ఫ్రికన్ తో మాట్లాడితే ఒక హిస్టరీ బుక్ చూపించి జేమ్స్ నువ్వు చెప్తావా నేను చెప్పమంటా అన్నాడు ఏది నువ్వు చెప్తేనే బాగుంటుంది నాయన నేను చెప్పను అన్నాను ఆ పుస్తకాన్ని ఏమన్నాడంటే ఇది లాండ్రీ లిస్ట్ ఉంది ఉందన్నాడు ఆ పుస్తకంలో దాదాపు మూడు వందల పేజీలు ఉన్నాయి మూడు వందల పేజీలు ఏంటంటే ఈ సంవత్సరము ఈ ఊరికి ఈ మిషనరీ వచ్చాడు ఈ సంవత్సరము ఈ ఊర్లో ఈ హాస్పిటల్ స్థాపించబడింది మూడు వందల పేజీలు రాసుకొచ్చారు అది అచ్యత సో చరిత్రకారుడు హిస్టా ఇది రాబర్ట్ ఫ్రబాగ్ అన్నాడు ఇది లాండ్రీ లిస్ట్ ఇన్ని లంగాలు ఇన్ని చొక్కాలు ఇన్ని రాసి ఉంది అది హిస్టరీ కాదు అని చెప్పేసి ఏ తన అంటాడు అండి ఎందుకంటే కానీ ఫ్యాక్ట్ దట్ వి చూస్ దోస్ డేస్ ఆ చోట్లు దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్ అందుకనే ఏ హిస్టరీ చదివినా సరే జాగ్రత్తగా చూడండి ఆ రా ఫ్యాక్ట్స్ ఉన్నాయి వాటిని నోట్స్ తీసుకోండి మిగిలిన మటుకు మీరే అర్థం ఇవ్వండి అని చెప్తా అంటే ధైర్యం వచ్చినప్పుడు సొంత ప్రయోజనాల కోసం కాదు బాధ్యతతో ఇంకో మాట గడుపుతానండి బా నేను మీకు ఎంత బాధ్యున్నాం ఐఎమ్ అకౌంటబులిటీ నేను రాసినప్పుడు కలీగ్స్ అంటారు జేమ్స్ రాశాడు రాస్తే నమ్ చదివితే నమ్మొచ్చు అని నేను ఒక రకమైన క్రెడిబిలిటీ ఉంది ఆ క్రెడిబిలిటీ నేర్ప నెలబెట్టుకోవడానికి నేను బాధ్యున్ని అబద్ధం చెప్పడానికి నేను పిలవబడలేదు కల్పించి చెప్పడానికి నేను పిలవబడలేదు అదే సమయంలో ఎవరో అది లేటస్తే పురుషోత్తమ చౌదరి గారు ఆయనకి కూడా నేను అంతే బాధ్యుడిని ఆయన వక్రీకరించే హక్కు నాకు లేదు సో మిగిలిన హిస్టారియన్స్కి ప్రొఫెషనల్ హిస్టారియన్స్కి తేడా ఏంటంటే ప్రొఫెషనల్ హిస్టారియన్స్ సబ్జెక్ట్ మ్యాటర్కి అకౌంటబుల్ వక్రీకరించే హక్కు మాకు లేదు రెండు చదివే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా మేము అకౌంటబుల్ మిమ్మల్ని ఫూల్ చేసే యొక్క ఉద్దేశమాలు ఉండదు తెలిసిన వాటికి సత్యాన్ని సత్యంగా చెప్పడమే మా యొక్క పిలుపు అదే అండి దట్ క్వశ్చన్ అండి చరిత్ర అంటేనే కొంచెం బోరింగ్గా కేవలము డేట్స్ పేర్లు ఈ లిస్టులు మీరు అన్నట్టు లాండ్రీ లిస్టులు ఉంటాయని చాలామందికి ఉన్న అవగాహన అందుకే చరిత్ర చదవాలి అంటే ఈవెన్ బైబిల్లో ఉన్న చరిత్ర చదవాలంటే కూడా ఈ పేర్లు ఏంటి ఈ ఈ జీనియాలజీస్ ఏంటి ఇవన్నీ చదవడం పెద్ద కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం కానీ చరిత్ర అంటే అంతేనా డేట్లు పేర్లు అంతేనా ఇంకేమైనా ట్రూ హిస్టారియన్గా మీరు హౌ డు యూ లుక్ యాట్ మీ కళ్ళ ముందు ఉన్నటువంటి చరిత్రని మీరు ఎలా చూస్తారు చరిత్ర ఇన్ ద సెన్స్ మీ కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాన్ని రెండు ప్రశ్నలు అండి ఒకటి ఏంటంటే డేట్లు పేర్లు అవసరమా మొదటి మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఏంటంటే వాటిని మీరు ఎట్లా చూస్తారు ట్రైన్ ఎక్కినప్పుడు రాజమండ్రి దాటిన తర్వాత కొన్ని ఊర్లు దాటిన తర్వాత అంటే నెక్స్ట్ సామల కోట వస్తుందని చెప్పేసి అప్పుడు నాకు తెలుసు దిగిపోయే సమయం వచ్చిందని చెప్పి అది కోడ్ చెప్తుంది ఇది ఇక్కడ ఆగు ఇది ఇక్కడ బయలుదేరుతున్నావు అది సైన్ అంతే అందులో ఏమి లేదు మహిమ అర్థమైంది కదండి సో డేట్లు అనేవి పేర్లు అనేవి కోడ్స్ అంతే కోడ్స్ లేకుండా చేయలేము కానీ కోడ్సే సబ్జెక్టు అంటే అంటే ఎదురైన సామలకోట ట్రైన్ ఉంది కదా సైన్ బోర్డే ప్రయాణం కాదు అది సహకరించేది ఎందుకు కోడ్స్ అన్నానంటే పంతొమ్మిది వందల ముప్పై మూడు తర్వాత దళితుల నుండి క్రైస్తవ్యానికి మతం మారి క్రైస్తవులుగా మారిపోలే యొక్క వేగం తగ్గింది ఓకే ఎందుకు తగ్గింది నేనేమన్నానంటే పంతొమ్మిది వందల ముప్పై మూడు అని కోడ్ ఇచ్చాను అక్కడ సిగ్నల్ అది ఓకే అప్పుడు నాకు వెంటనే అర్థం కావాలి ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై మూడు ఆ ప్రాంతంలో ఆ అమెరికా దేశంలో నుండి అది మన హాకింగ్ అనే ఒక వ్యక్తి వచ్చి ఈ పెద్ద కలిశాడు అన్నాడు మనం చేసేది రైట్గా చేస్తున్నావా లేదని ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు అందుకు మిషనరీస్ డౌట్ వచ్చింది మేము చేసేది రైటా కాదా అని చెప్పి అది ఒకటి రెండు ఏంటంటే ఎవరో పూణేలో ఒక ఆయన దీక్ష చేసేసి కాస్త కోస్త తాంత్రాలు చూపించి అంటాడు ఇదిగో మిషనరీస్ మీరు చదువు చెప్పండి ఆరోగ్య శాఖ ఇది హాస్పిటల్ పెట్టండి కానీ మతాలు మార్చొద్దని అని చెప్పేసి కొంచెం కబుర్లు చెప్తాడు అప్పుడు జాతిపిత అనలేదు కానీ తర్వాత అన్నారు కానీ కాస్త కోస్తా తన ప్రభావం ఉంది మూడు ఏంటంటే వేల్లో కూడా వేరే ఆప్షన్స్ వచ్చాయి ఏదో మనల్ని ఎవరో హరిజనులు అంటున్నారు కాస్త కోస్తా అప్పుడు గుళ్ళో రాణించుకోరు వేయలేదు కానీ మన రాంకోలు కూడా మనం రాణిస్తున్నారు అని చెప్పేసి కొంతమందికి ధైర్యం కూడా కలిగింది అర్థమైంది కదండి అంటే అది పూర్తిగా మారలేదు కానీ సో ఇలాంటివన్నీ ఆ ముప్పై రెండు ముప్పై మూడు ప్రాంతాల్లో జరిగాయి కాబట్టి ఆ మార్పు వచ్చింది సో మనం జ్ఞాపకం చేయాల్సి చేసుకోవాల్సింది ఏంటంటే మార్పు వచ్చింది అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి అది అర్థం చేసుకోవాలంటే అక్కడ కోడ్ ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై మూడు సో అది ఆరాధనకి వెళ్ళినప్పుడు పక్కన వెళ్ళిపోయినప్పుడు మా ఆవృత్తిని కొన్ని పాటలు పాడుతుంటారు ఇంగ్లీష్ పాటలు అండి ఇక్కడ పాడుతున్నప్పుడు నాకు నోరు ఉండదు కానీ పారకూడదు నేను సరే పక్కన నిలబడలేరు కాబట్టి ఏం చేస్తానంటే అక్షరాలు చూస్తుంటాను అక్షరాలు చూసి ఆ హిమ్ లోని ఏం చేస్తానంటే ఓకే పద్దెనిమిది వందల యాభై ఏడులో లో ఒక పాట ఉంది అక్కడ యాండర్ అని ఉన్నారు అంటే అర్థమైంది ఇక్కడ ఏదో క్రిస్మస్ అందరు సర్దా పడుతుంటే నేను ఇది చూస్తుంది మేము ఆడుతూ అంటాను యాండర్ అన్న పదము పద్దెనిమిది వందల యాభై ఏడులో ఉంది ఈ వ్యక్తికి ఏదో కనెక్షన్ ఉంది అని మా ఆవిడకి చెప్తే మా ఆవిడ అంటది అది మానేసి పాట పాడమంట సో సో లొకేటింగ్ అది పద్దెనిమిది వందల యాభై ఏడు అనేది పాటలో లేదండి కానీ పాట యొక్క అర్థానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది సో సంవత్సరాలు అందుకు అవసరము చోట్లంటారు చోట్లు ఇప్పుడు ఎక్కడ వైజాగ్లో జరిగింది హైదరాబాద్లో పంతొమ్మిది వందల ముప్పై మూడులో జరగదు కారణం ఏంటంటే వైజాగ్ అనేది ఒక ప్రావిన్స్కి చెందింది హైదరాబాద్ అనేది మన నిజాం యొక్క ప్రావిన్స్కి చెంది వేరే వేరే రూలర్స్ ఉండేవారు డైనామిక్స్ మారుతాయి సో అక్కడ చోట్లు జరిగాలి ఈ చోట్లు ఇది ఎందుకు జరిగింది ఈ చోట్లు ఎందుకు జరగలేదు ఫ్రాన్స్లోనేమో విప్లవం వచ్చింది ఇంగ్లాండ్లోనేమో ఉద్యోగం వచ్చింది కారణం ఏంటి సో ఊరు పేర్లు దేశం పేర్లు తెలుసుకోవాల్సింది అర్థం ఎందుకంటే అర్థం చేసుకోవడానికేనండి కంటతపడ్డానికి కాదు మనుషులు అంటారా పేర్లు పెట్టాలి ఎందుకంటే మనుషులకు పేర్లు ఉన్నాయి ఒకటి రెండు ఏంటంటే పేర్లు పెట్టకపోవడం పొరపాటు పాపం అని మళ్ళీ ఇలాజికల్ గా చెప్తున్నాను ఎందుకంటే అంటే ఆ మాట మన భారతదేశ చరిత్ర చరిత్ర గురించి రాసినప్పుడు క్రైస్తవ చరిత్ర గురించి రాసినప్పుడు గతంలో రాసిన వాళ్ళందరూ మిషనరీ పేర్లే పెట్టారు అంటే వాళ్ళకే పేర్లు ఉన్నాయి స్థానికులు పేర్లు పెట్టలేదు పేర్లు పెట్టలేదంటే అర్థం ఏంటంటే దే డి నాట్ ఎగ్జిస్ట్ వాళ్ళు లేరు అని అర్థం ఓకే మనిషిగా పుట్టి పెరిగి క్రైస్తవునని చెప్పుకుంటూ కొంతమంది పేర్లు పెట్టి కొంతమంది పేర్లు పెట్టలేదంటే అక్కడ సమానత్వం ఏంటి మానవ గౌరవాలు ఏంటి సో అందుకని పేర్లు అనేది నాకు నా విషయంలో మట్టికి చ అది ఒక మనిషి ఉన్నాడంటే మనిషికి పేరు ఉంది పేరు ఉందంటే పేరు పెట్టాలి లేకపోతే మాట్లాడకూడదు అర్థమేమి కదండి సో అదండి వండర్ఫుల్ కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారు మెయిన్ టాపిక్లోనికి రండి అని ఇదే మెయిన్ టాపిక్ అండి ఈరోజు ఇంట్రొడక్షన్ ఇంట్రొడక్షన్ టు హిస్టరీ ప్రాముఖ్యంగా మనం చరిత్ర ఎందుకు చదవాలి ఎలా చదవాలి చరిత్రను ఎలా అప్రోచ్ అవ్వాలి అనేటువంటి విషయం ఒక హిస్టారియన్ నుండి నేర్చుకుంటా ఉన్నాం సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐమ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ బై దీస్ వర్డ్స్ సార్ మీరు పేర్లు డేట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నారు అయితే ఒక ముప్పై సంవత్సరాలుగా భారతదేశంలో ఒక ఒక ప్రయోగం జరుగుతూ ఉంది ఏంటంటే ప్రతి క్రైస్తవేతరులు అంటే సువార్తకు వ్యతిరేకులు ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో నుండి చరిత్రను ఏమంటారు అక్వైర్ చేస్తూ దే ఆర్ రీ రైటింగ్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా రీ రైటింగ్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఇదిలా జరగడానికి అంటే సరైన ఆధారాలు లేకపోవడానికి క్రైస్తవ సంఘ సంఘంలో చరిత్రకారులు చేయాల్సిన పని చేయలేదంటారా మీరు చెయ్యాల్సిన పని చేయలేదా అంటే అందులో కొంచెం వాస్తవం ఉందండి ఒక్కోసారి మెలకు వస్తే తప్పి చెయ్యం అవసరం వస్తే తప్పు చెయ్యం ఓకే గతంలో హిస్టరీ చెప్తాను ఇది పద్దెనిమిది పంతొమ్మిది వందల శతాబ్దంలో మొదటి పంతొమ్మిది పద్ పద్దెనిమిదిలోనేమో ఇండియన్ హిస్టరీ గురించి రాశారు భారత క్రైస్తవ హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఆ ప్రాంతాల్లో ఇటు క్యాథలిక్స్ ప్రోటెస్టెంట్స్ రాయడం ప్రారంభించారు ఆ రోజుల్లో అప్సెషన్ ఏంటంటే అండి అంటే పంతొమ్మిదవ శతాబ్దంలోనూ ఈవెన్ ఇరవయో శతాబ్దంలో ఈ కథలు రాసినప్పుడు వాళ్ళు ఏం రాశారంటే నేను క్యాథలిక్ని కాబట్టి నేను క్యాథలిక్ క్రైస్తవుల గురించే రాస్తాను నేను ప్రోటెస్టెంట్ని కాబట్టి ఇంకా క్లియర్ చెప్పేస్తాను నేను సిఎంఎస్ కాబట్టి నేను సిఎంఎస్ హిస్టరీయే రాస్తాను నేను ఎల్ఎంఎస్ కాబట్టి నేను ఎల్ఎంఎస్ హిస్టరీ రాస్తాను అని చెప్పి రాసింది ఎక్కువ మంది ఎవరంటే మిషనరీస్ ఎందుకంటే వ్రాయాలన్న ఆశ అవసరం వాళ్ళకు ఉంది రాశారు అప్పుడు ఫోకస్ ఏంటంటే మా యొక్క మిషన్ సొసైటీస్ మేము చేసిన పని మేము ఆ హిస్టరీ రాయడం జరిగిందండి అది అప్పుడు ఏమైందంటే ఇండియన్ చర్చ్ హిస్ట్రీ అనగానే అందరికీ ఏమనిపించింది అంటే ఎవరో యూరోపియన్స్ ఇండియాలో ఉన్నారు వాళ్ళ యొక్క హిస్టరీ అనిపించింది ఒక విధంగా ఆ సమయంలో కొంచెం దూరం అయ్యాం భారతదేశానికి భారతదేశ ప్రజలకి దూరం అయ్యాం ఎందుకంటే రాసిన యొక్క వాళ్ళు వేరు వాళ్ళ అవసరాలు వేరు ఓకే తర్వాత ముప్పై మన ముఖ్యంగా తెలుగు చరిత్ర రాసిన ముప్పై మూడు నుండి కొంచెం టోన్ మారింది టోన్ ఏం మారింది అంటే ఇదిగో మేము ఇక్కడ ఉన్నాము మేము ఇది చేస్తున్నాము చేయడానికి కారణం ఏంటంటే అని రాయుడు చేయడానికి కారణం చెప్పాల్సిన పని ఏం పట్టింది అంటే కొంతమంది ప్రశ్నిస్తున్నారు స్కూల్స్ ఎందుకు హాస్పిటల్స్ ఎందుకు అది ఎందుకు చేయకూడదు అదే ఎందుకు చేస్తున్నావు చదువు ఎందుకు చెప్పకూడదు హాస్పిటల్స్ ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కాబట్టి రాసిన వాళ్ళు ఆ ప్రశ్నలకు సమాధానంగా హిస్టరీ రాశారండి ఓకే అది మిషనరీస్ రాసినప్పుడు ఎవరు మన భారతీయులు కొంతమంది రాశారు కానీ వాళ్ళ లెక్కల్లో ఏంటంటే మనది ఎల్ఎంఎస్ కదా మన సిఎంఎస్ కదా మనకి మంది ఈ హిల్ మిల్స్ కదా ఇలాంటి వీళ్ళ యొక్క కాన్షియస్నెస్లో ఏంటంటే అంటే అప్పుడు భారతదేశం పుట్టలేదు మోడర్న్ ఇండియా అదే నేషనలిజం అనేది పెరుగుతుంది కానీ నలభై ఏడు వరకు అది ఎంపైర్లో భాగం సో వీళ్ళు కాస్త కోస్తో రాశారు కానీ పూర్తిగా భారతీయుల గురించి రాలే రాయలేదు కానీ అప్పుడప్పుడు చెప్పారు ఇది మా భారత క్రైస్తవులు అని చెప్పేసి చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల యాభై నుండి వచ్చిన ఈ వ్రాతల్లో కొన్ని మార్పులు కనబడతాయండి మార్పులు ఏంటంటే అవును వాళ్ళు మేము భారత క్రైస్తవులు భారత క్రైస్తవులకి ఆ యూరోపియన్ క్రైస్తవులకు కూడా ఈ యొక్క దేశ పుట్టుకలోను అభివృద్ధిలోనూ భాగం ఉంది అని రాయడం ప్రారంభించారు అప్పుడు అప్పుడే బెంగాల్ నుండి పోలన్నీ రచనలు వచ్చాయి వెస్ట్ బెంగాల్ గురించి ఏంటంటే రిఫార్మ్స్ సంస్కరణలు వచ్చాయి బెంగాల్ రినైసెన్స్ అని అది రాజధర్ మోహన్ రాయ్ విలియం కేర్రీ ఈ ఈ చరిత్రలన్నీ రాయడం జరిగింది ఎప్పుడు అంటే యాభై లోను అరవైల్లోను డెబ్బైలోను అప్పుడు భారతదేశానికి ఒక రూపం అంటూ వస్తుంది అంటే మోడర్న్ ఇండియా అది నలభై ముందు కాదు రూపం అంటూ వస్తుంది వస్తున్నప్పుడు ఏంటంటే ఇది మా దేశం ఈ దేశంలో మాకు బాగా ఉంది సంస్కరణలోను తర్వాత ఈవెన్ ఫ్రీడమ్ మా స్వేచ్ఛ గురించి జరిగిన పోరాటంలోనూ మాకు భాగం ఉందని చెప్పేసి చరిత్రలు రాశారండి సో దేర్ వాస్ దిస్ క్లెయిమ్ మేము ఇందులో భాగము ఇదే సమయంలో కొన్ని రచనలు వచ్చాయి మిషనరీసే కాదు ఇటు క్రైస్తవులు దళితులు కొండ జాతులు వారు అగ్రవర్ణస్తులు వీళ్ళందరూ దీన్ని దాంట్లో ఏది ఈ స్వేచ్ఛ పోరాటంలో స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు అని చెప్పే ఈ యొక్క రైటింగ్స్ కూడా వచ్చాయండి అదొక రకం ఓకే సో ఇది వెబ్స్టర్ రాస్తాడు ఒక రకమేమో సంస్కరణలు తీసుకొచ్చాయి తీసుకొచ్చిన క్రైస్తవ్యం రెండు స్వేచ్ఛ పోరాటంలో భాగమైన క్రైస్తవ్యం మూడు మత మార్పులు మాకు విసుగొచ్చింది ఊరావతలు ఉండడం ఎవరు గౌరవించడం లేదు ఎవరు గౌరవించడం లేదు కాస్త కోస్తో పలకరించేది ఎవరంటే ఆ మిషనరీ గౌరవించి మమ్మల్ని ముట్టేది అంటరానుమానం ఎవరంటే క్రీస్తు అని చెప్పి కొంతమంది దళితులు క్రైస్తవులు అయినప్పుడు ఆ యొక్క కథనం కూడా ఇప్పుడే రాయడం జరిగిందండి అది ఎప్పుడు అంటే ఎనభై నుండి రాయడం జరిగింది అది సో ఇది ఇది మా కథలు ఆయన చెప్పేసి సో యాభై అరవై డెబ్బైనేమో సంస్కరణల గురించి స్వేచ్ఛ పోరాటాల గురించి చెబితే ఎనభై తొంభై రెండు వేలు ఆ ప్రాంతంలో ఎక్కువ జరిగింది ఏంటంటే చిన్న చిన్న కమ్యూనిటీస్ ఇది కారణం ఏంటంటే ఇలా ఏదో తిరిగి అన్నారు కదా తొంభై తొంభై ఒకటి నుండి వీళ్ళు రాస్తున్నారు ఏంటంటే ఇది అంతా మన కథ ఇది ఒక కథ అని చెప్తున్నారు అని వాళ్ళ కథ చెప్తారు ఆ కథలో మిగిలినోళ్ళకి చోటు లేదు సో పోస్ట్ కొలోనియల్ పోస్ట్ మోడర్న్ సబాల్టన్ మైక్రో హిస్టరీస్ వీళ్ళు ఏమంటారంటే ఒక దేశానికి ఒక కథ కాదు మన అందరి కథలు కలిపితేనే ఒక దేశం అని చెప్పేసి చిన్న చిన్న కథలు రాయడం ప్రారంభించారు ఒంగోలు మాదిగలు విజయవాడ దగ్గర ఉన్న మాలలు ఎక్కడ పంజాబ్లో ఛత్తీస్గఢ్లో ఒక చిన్న కమ్యూనిటీని తీసుకొని దాని యొక్క చరిత్ర చెప్పడం అది ఈ తిరిగి రాస్తున్న హిస్టరీకి బదులుగా సమాధానంగా వీళ్ళ రాసే హిస్టరీస్ అండి సరే అందుకని ఎవరన్నా అంటారు జేమ్స్ గారు ఎందుకు ఇండియన్ చర్చ్ హిస్టరీ ఒక పుస్తకం రాయకూడదు అంటారు నేను అంటాను అది వాళ్ళ రాసినట్టు ఉంటుంది అది ఒక కథ అయిపోద్ది ఓకే ఓకే రాస్తాను తెలుగు క్రైస్తువుడి గురించి రాస్తాను రాస్తాన్ దళిత క్రైస్తువుల గురించి రాస్తాను రాస్తాన్ తెగలకు చెందిన క్రైస్తువుల గురించి రాస్తాను రాస్తాన్ బైబిల్ సొసైటీ చరిత్ర గురించి రాస్తాను ఈయన మైక్రో హిస్టరీస్ అండి ప్రజలు గుంపులు వ్యవస్థలు ఇది ఇప్పుడు చేయాల్సింది చెయ్య ఇంకొకటి ఏంటంటే అది కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది అంటారు నేను మిషనరీస్ గురించి రాస్తున్నానండి అని అంటారు తప్పులేదు ప్రతి ఒక్కరూ ఏదో రీతికి రాయాలి ఏదోటి రాయాలి ఈజీగా సోర్సెస్ కూడా దొరుకుతాయి రెండేటంటే ఏంటంటే వాళ్ళ గురించి మనం రాయకపోతే ఎవరు రాస్తారు అంటారు అప్పుడు నేనేమంటానంటే మన గురించి ఎవరు రాస్తారు అంటాను మనం రాసిన హిస్టరీస్లో మనకి చోటు లేకపోతే అది మన కథ కాదు మనం భారతదేశ కథలో కథలో భాగం కాదు సో మాటలు చెప్పాలంటే భారతదేశ కథలో చాలా కథలు ఉన్నాయి ఆ కథల మీద మనం మనసు పెట్టాలి అది గతంలో పెట్టలేదు పెడుతున్నాం ఇప్పుడు తొంభైలోను రెండు వేలలోనూ చాలా ప్రయత్నాలు జరిగినాయి ఓకే రెండు ఏంటంటే మన కథల్లో మనకు భాగం ఉండాలి అది మన కథగా కూడా ఉండాలి అది నేను ప్రపోజ్ యా అయితే విలియమ్స్ గారు రాకముందు నేను ఒక రెండు ప్రశ్నలు అడగాలండి మీరు ఇప్పుడు చెప్పిన దానికి కనెక్టెడ్గా ఇప్పుడు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ వరకు జరిగిన ప్రయత్నాలను గురించి మీరు చెప్పారు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్కి ముందు మనకు సరైన హిస్టారికల్ డాక్యుమెంట్స్ లేవంటారా హిస్టారికల్ డాక్యుమెంట్స్ లేవని చెప్పనండి ఎర్లీయస్ట్ మనకి స్పానిష్ పోర్చుగీసు అండ్ లేటెస్ట్ జర్మన్ ఇవి ఉన్నాయి కదా దే డోంట్ గో బ్యాక్ టు పన్నెండు పదమూడు శతాబ్దాలు కూడా నుండి కూడా ఉన్నాయి దానికి ముందే ఉంది కదా మనకి ఏది మన మూడో శతాబ్దానికి చెందిన యాక్ట్స్ ఆఫ్ థామస్ అంటే హిస్టరీ బుక్ కాదు అది అది సోర్స్ ఇంకా ఉడకన బియ్యం అది అర్థమైంది కదండి అది ఉడకన బియ్యం ఉపయోగపడుతుంది పడేది సో సోర్సెస్ అంటూ రిటర్న్ సోర్సెస్ అప్పటి నుండి ఉన్నాయి సోర్సెస్ అంటే రాసినీయ సోర్సెస్ కాదు చెప్పినవి పాడినాయి విన్నవి కూడా అక్కడే ఈ మార్గం కలి ఉన్నాయి కదా ఈ పాటలు అవి కూడా దాదాపు నాలుగో శతాబ్దం నుండి వచ్చాయి అని చెప్పేసి అంటారండి సో రెండో శతాబ్దం మూడో శతాబ్దం నుండి మనకు సోర్సెస్ ఉన్నాయి పన్నెండు పదమూడు పద్నాలుగులో కొన్ని సోర్సెస్ ఉన్నాయి పదహారవ శతాబ్దం నుండి మస్తుకు ఉన్నాయండి మనకి కావాల్సిన సోర్సెస్ ఇంగ్లీష్ లో పంతొమ్మిదవ శతాబ్దం నుండి ఎక్కువైనాయి దురదృష్ట మనకి ఓపిక లేదు మిగిలిన భాషలు నేర్చుకోవడానికి నేర్చుకుంటే మంచిది నేర్చుకుని ఆ సోర్సెస్ కలిపి అక్కడే క్యాథలిక్స్ తమ జీవితాలు ఇచ్చేస్తారు పోర్చుగల్స్ అది చదవడానికి జర్మన్ చదవడానికి లాటిన్ చదవడానికి జీవితాలు ఇచ్చేస్తారు ఇంగ్లీష్లోను తెలుగులోనూ ఉన్నాయి వినడానికి చదవడానికి కూడా ఉన్నాయండి సార్ ఇప్పుడు దాకా మీరు చెప్పిన దాంట్లో ఒక అంటే అంటే అందరికి కూడా ఇది ఇంట్రెస్టింగ్ గా ఉండటానికి ఎగ్జాంపుల్ ఇచ్చి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను సార్ ఇప్పుడు మీరు మైక్రో హిస్టరీ అనేది చెప్పుకుంటూ వచ్చారు కదా తర్వాత ఒకే ఈవెంట్ని టూ డిఫరెంట్ వ్యూస్ ఆర్ మల్టిపుల్ వ్యూస్ చూడటం అనేది ఉంటది అన్నారు కదా అంటే హిస్టరీ రాసే వ్యక్తికి ఒక ఇంటెన్షన్ ఉంటుంది అని చెప్పారు కదా సో నేను బైబుల్ నుంచి టూ ఎగ్జాంపుల్స్ కోట్ చేసి దాన్ని బేస్ చేసుకొని నేను హిస్టరీ నుంచి అడుగుతాను సార్ ఇప్పుడు మనకి సామ్య సామ్యలు రెండు గ్రంథాలు రాజులు రెండు గ్రంథాలు వీటిని మనం ప్రాఫిటిక్ పర్స్పెక్టివ్ అని అదే టైం డ్యూరేషన్ సంబంధించినటువంటి చరిత్రను ప్రీస్లీ పర్స్పెక్టివ్లో దినవృత్తాంతములు అనేటువంటి రెండు గ్రంథాలు ఉన్నాయి అంటే ఇవి పక్క పక్కన పెట్టుకుంటే అదే రాజుల పేర్లు ఉంటాయి అదే తారీఖులు ఉంటాయి కానీ కొద్దో గొప్ప అక్కడక్కడ వ్యతిరేకత కనబడదు కానీ డిఫరెంట్ అప్రోచెస్ కనబడతా ఉంటాయి అంటే ఇవి కాంట్రడిక్టరీ కాదు అంటే ఒకళ్ళు ఒకదాన్ని హైలైట్ చేస్తే ఇంకొకళ్ళు ఇంకొక దాన్ని హైలైట్ చేయటం ఇది మనం బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తాం ఇక న్యూ టెస్ట్మెంట్కి వచ్చేప్పటికి మనకున్నది ఒక ఏసైయే ఆయన గురించి నలుగురు రాసుకుంటూ వచ్చారు వీళ్ళు నలుగురు కూడా వాళ్ళ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఏసఐని ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్న ని ఏసఐ గురించి అలా చెప్పుకుంటూ వచ్చారు సో ఇప్పుడు ఇది మనం మైక్రో అనొచ్చా సార్ వీటిని అంటే ఇలా చెప్తే కనుక ఈజీగా అర్థం అవుతుంది అని ఓకేనండి అంటే దజ్ మైక్రో అనే దానికి రెండు అర్థాలు లెట్స్ బేసికల్గా ఏంటంటే ఎవరో జేమ్స్ హావ్ హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ద ఇండియన్ ఎంపైర్ అంటే తెలిసిందంతా ఒక చోటు పెట్టేశాడు హిస్టరీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో ఆఫ్రికన్ బర్గ్ రాసి గుంటూరు జిల్లాలో అని అన్నాడండి బేసికల్గా గుంటూరు జిల్లాలో ఉన్న కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని హైదరాబాద్ స్టేట్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఇది ఎవరు మన యూనివర్సిటీ ఆఫ్ లండన్ అక్కడ ఉన్న ఆ బ్రిటిష్ డాక్యుమెంట్స్ అన్ని తీసి ఉట్టి గుంటూరు గురించే రాశాడు అంటే తన ఎంత తెలుసు కానీ తను రాసింది ఏంటంటే గుంటూరు గురించే రాశాడు సో సబ్జెక్ట్ మ్యాటరు నేరో తన వ్యూ నేరో కాదు తనకు తెలుసు మిగిలిన అంత ఏం జరుగుతుందో తెలుసు ఓకే సబ్జెక్ట్ మ్యాటర్ నేరో మీరు చెప్పిన ఇది ఏంటంటే మై హిస్టరీ విచ్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద కన్స్టిట్యువెన్సీ చదివే వాళ్ళని బట్టి వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వాళ్ళకి చెప్పాలనుకున్న దాన్ని బట్టి ఓకే చెప్పాలనుకున్న అదే కథను యోహాను వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఒకలా చెప్తే మార్క్ అంటాడు అంత నాకు ఓపిక లేదు ఇప్పుడు అని అకస్మాత్తుగా వెంట వెంటనే జరుగుతున్నాడు కాబట్టి ఆ కథను కొంచెం వేరుగా చెబుతాడు సో అక్కడ ఏంటంటే నేరో అనేది కన్స్టిట్యువెన్సీ నేర ఇప్పుడు లూకా ఉన్నాడు ఇప్పుడు అపోస్తుల కార్యాలు రాశాడు లూకా సువాత రాశాడు తన కన్స్టిట్యువెన్సీ కొంచెం పెద్దది సో ఆ రీతిగా మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు మైక్రో కన్స్టివెన్సీస్ వాళ్ళ అవసరాలు వాళ్ళకి తిని ఏం చెప్పాలనుకున్నాడు దాన్ని బట్టి అదే కథను చిన్నగా చెప్పడం ఇంకొక అర్థం ఏంటంటే కథనే చిన్నగా చెప్పడం అది నేరో సబ్జెక్ట్ మ్యాటరే నేరో గుంటూరే సో బేసికల్గా ఇప్పుడు సెంటాండ్ర్యూస్ అది చర్చ్ ఉంది బెంగళూరులో దాని గురించి ఎవరో హిస్టరీ రాశారు ఒకరోజు వెళ్ళాను అది మైక్రో హిస్టరీ అది చిన్నది దాని గురించి మిగిలిన ఆ చుట్టుపక్కల ఉన్న కంటోన్మెంట్ గురించి బ్రిటిషోర్ గురించి టిప్పు సుల్తాన్ గురించి ఆ కథ అంతా అల్లుకొస్తాడు అని దట్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ మైక్రో హిస్టరీ మైక్రో హిస్టరీకి అది ఎగ్జాంపుల్ అనమాట సో వింటున్న మీలో చాలా మంది కూర్చుని అనుకోవచ్చు మా ఊరు గురించి మా సంఘం గురించి నేను ఎందుకు రాయకూడదు అనుకోవచ్చు దయించి రాయండి కానీ ఒక శోధన ఉంది అందులో మా తాత పేరు ఉండాలి మా అమ్మ పేరు ఉండాలి చరిత్ర కాదు అది పొరపాటు ఉండడం మంచిది తప్పు లేదు తర్వాత మా తాతకేని వాళ్ళ తాతకే పడేది కాదు వాడి పేరు ఈ చరిత్రలో ఉండకూడదు అని మూసేసే అవకాశాలు కూడా ఉన్నాయి దానిని చరిత్ర అను అండి నాకున్న రెండవ ప్రశ్న ఏంటంటే మీరు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ నుండి చాలా తీవ్రమైనటువంటి అంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు అని నాలుగు కోణాల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మిషనరీ ఎక్స్ప్లోరేషన్స్ ఒకటి మళ్ళీ తర్వాత రైటింగ్స్ నంబర్ ఆఫ్ రైటింగ్స్ పెరగడం నైన్టీన్ థర్టీ త్రీ నుంచి దాంట్లో మీరు చక్కగా మెన్షన్ చేశారు ఏంటంటే సివిలైజింగ్ యాక్టివిటీస్ మళ్ళీ రీథింకింగ్ సొసైటీ ఈ విషయాలు చెప్పారు అయితే ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఆ తర్వాత జరిగిన ప్రయత్నాల్లో మాకు ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే వాస్తవానికి స్థానిక సంఘాల యొక్క ఇప్పుడు మీరు మైక్రో హిస్టరీ అని ఏదైతే అన్నారో అవి ఆ సోర్సెస్ ఎక్కువగా ఉన్నట్టుగా లేవు దీనికి కారణం ఏమంటారు అంటే మీరు అంటే చరిత్ర రాసినటువంటి వాళ్ళ మీరు రాసినటువంటి ఆర్టికల్ నేను చదివాను దాంట్లో మీరు చరిత్ర రాసినటువంటి వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఆటోబయోగ్రఫికల్గా రాయడము వాళ్ళు డైలీ జర్నల్స్ రాసుకోవడము ఈ విధంగా వాళ్ళు ఇవన్నీ మెన్షన్ చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు మనకు సరి అయిన ఈ మైక్రో హిస్టారికల్ డాక్యుమెంట్స్ లేకపోవడానికి కారణం అదే అంటారా అంటే ఇండివిజువల్స్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ రాయడానికి ఇష్టపడకపోవడం అంటారా ఆర్ నెగ్లెక్ట్ చేయడం అంటారా ఇష్టపడకపోవడం కాదు నెగ్లెక్ట్ చేయడం అంటారా దీని ప్రాముఖ్యతను గ్రహించకపోవడం అంటారా ఈ చూస్తున్న వాళ్ళకి ఒక మాట చెప్తాను ఇప్పుడు జాన్ క్రిస్టోఫర్ గారు ఒక ఆర్టికల్ చదివారు దానిని పది సంవత్సరాలు అయిపోయిందండి పబ్లిష్ అయ్యి మీరు పర్మిషన్ ఇస్తే నేను అది ఏమంటారు డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకవేళ అందులో ఏం చేశానంటే తెలుగు క్రైస్తవ సంఘాల యొక్క చరిత్ర యొక్క చరిత్ర అంటే మన కథల యొక్క కథ చెప్పాను సో మన కథ ఎలాగా ఏ సమయంలో చెప్పబడింది దాని గురించి రాశాను పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు మిషనరీస్ ఈ కథలు ఎందుకు రాశారంటే మొట్టమొదటి ఏంటంటే వాళ్ళకి డైలీ రాయడం అలవాటు అది స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆ రోజులో ఏం జరిగిందో ఆ సంవత్సరం ఏం జరిగిందో అది రాయడం వాళ్ళకి స్పిరిచువల్ ప్రాక్టీస్ రాసేవాళ్ళు రాయడం అనేది ప్రాక్టీస్ వాళ్ళకి ఓకే రెండు ఏంటంటే వాళ్ళకి వెనకాల యూరోప్లో జర్మనీలో కానీ ఇంగ్లాండ్లో కానీ పోర్చుగల్లో కానీ కొంతమంది వాళ్ళ గురించి ప్రార్థన చేసేవారు సహకరించేవారు ఉన్నారు వాళ్ళ క్షేమాన్ని కోరేవారు ఉన్నారు ఇప్పుడు ఫేస్బుక్లో ఎలా ఫోటోలు పెడుతున్నామో ఆ రోజుల్లో కూర్చుని ఆ ఇదిగో మేము చేస్తున్న చోట్ల ఎలా జరిగింది ఎలా ఇది చేశాను చేశాను అని చెప్పి రాసేవారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండలేక వాళ్ళకి జరిగిందంతా ఒక బుక్గా రాసేవారు సో మనకి ఆ సోర్సెస్ ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి ఇది నాలుగు అంతలు పెరిగినాయి అనుకుంటాను ఈ రైటింగ్స్ ఎనిమిది నుండి ముప్పై రెండు వరకు ఇన్ ఉంటే ముప్పై మూడు నుండి యాభై మూడు వరకు నాలుగంతలు రైటింగ్స్ పెరిగిపోయినాయి రైట్ ఓకే కారణం అంటే పెద్ద గొప్ప కాదు కానీ మనోలు కూడా రాయడం ప్రారంభించారు నాకది మీరు చెప్పడం ఏంటి మేము చెప్పగలం అని చెప్పేసి రాయడం ప్రారంభించారు రెండు ఏంటంటే మిషనరీస్ కూడా రాయాల్సిన అవసరం పెరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఏం చేస్తున్నారు మీరు అక్కడ అక్కడ ఉన్నది అందుకనే మీరు అని ప్రశ్నలు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పడం జరిగింది దానిని ఎక్స్ప్లెయినింగ్ ద మిషన్ అంటాను అది మేము చేసేది ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు చేస్తున్నాము ఓకే తర్వాత యాభై నాలుగు ఒకటి ఏం చెప్పారంటే ఇది మా విశ్వాసం అని తెలుగు వాళ్ళు రాయడం ప్రారంభించారు ఇది మా చరిత్ర మీరు చాలా మంది అంటారు మీ మతం కాదు మా మార్గం అంటారు మీ మాటల్లో చెప్పాలంటే ఇది మా మార్గం అని రాయడం ప్రారంభించారు ఓకే వాళ్ళ మార్గాన్ని గురించి వాళ్ళు ఆలోచించి వ్రాయడం ప్రారంభించారు నమ్మిన దాన్ని అక్షరాల్లో పెట్టారు ఓకే అది జరిగిందండి ఇప్పుడు యాభై నాలుగు నుండి ఎనభై ఒకటి వరకు యాభై మూడు ఎనభై నాలుగు మ్యాజికల్ నెంబర్లు ఎందుకు పెట్టానంటే అప్పుడే ఈ ఉద్యమం జరిగింది మేము మద్రాస్ ప్రావిన్స్లో భాగం కాదు ఓకే తెలుగు భాష కలిసి ఉంటాము అన్న ఒక తెలుగు నేషనలిస్ట్ కాన్షియస్నెస్ అనేది అప్పుడు ఉంది కాబట్టి రాతలు కూడా పెరిగినాయి తెలుగు క్రైస్తవ్యం ఉంది అలాగా ప్రతి చోట్ల కూడా ఆ యొక్క భావన కలిగింది మా భాష మా క్రైస్తవ్యం మా ఉనికి మా గుర్తింపు అన్నది వచ్చింది అప్పుడు వాళ్ళ విశ్వాసం నుంచి వాళ్ళు రాయడం ప్రారంభించారండి ఎనభై ఒకటి నుండి అఫ్కోర్స్ రెండు వేల పదకొండులో రాశాను కాబట్టి రెండు వేల ఎనిమిదిలో ఆబ్జెస్ చేశాను ఇంక వేరే కారణాలు ఉన్నాయి కానీ చెప్తాను ఎనభై ఒకటి నుండి ఏం జరిగిందంటే ఇదిగో మాట మాటికి ఆ స్వతంత్ర ఉద్యమం అంటున్నాము సంస్కరణలు అంటున్నాము మనదంతా ఒకే కథ అంటున్నాము చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి కదా చిన్న చిన్న ఉద్యమాలు ఉన్నాయి కదా గురించి రాద్దాము అని చెప్పి ఎక్కడో డిట్ అంట అందరూ మర్చిపోయారు వాడి గురించి ఎవరో రాశారు ఎక్కడో బ్ మచిలీపట్నంలో జిలాని ఓకే వాడి గురించి ఎవరో రాశారు ఓకే అలాగ ఇండివిజువల్స్ గురించి స్థానికులు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా హిస్టరీ ఆల్ రాజేగర్ గారు డినామినేషన్స్ గురించి ఓకే మాస్ మూమెంట్స్ పంజాబ్ దళితులు చూహరాలు దాని గురించి ఇలాగా ఉద్యమాల గురించి సమాజాల గురించి గుంపుల గురించి వాళ్ళ నమ్మకాల గురించి వ్రాయడం అప్పుడు తొంభై ఎనభై ఒకటి నుండి ప్రారంభమైందండి ఓకే సో ఒక విధంగా చెప్పాలంటే తొంభై ఒకటి కల షార్ప్ అయిపోయింది షార్ప్ ఏమైందంటే అందరి గురించి రాయము అనగారనగోలు గురించే రాస్తామని చెప్పేసి ఇప్పుడు చాట్ బౌమాన్ గాని తర్వాత చంద్ర మల్లంపల్లి కానీ రూపా విశ్వనాథ్ కానీ ఈవెన్ జాన్ వెబ్స్టర్ గాని జేమ్స్ వీళ్ళందరూ జేమ్స్ మాస్టర్ కానీ వీళ్ళందరూ ఏంటంటే అందరి కథలు మన కథలు కాదు ఇది అనగా అనగదారుణుల యొక్క మతము వాళ్ళ చరిత్రలో మేము చెప్తామని చెప్పి రాయడం ప్రారంభమైంది సో అదే అండి మన కథల యొక్క కథ సో మనకి యాభై నుండి ఎందుకు లేకపోయిన సోర్సెస్ అంటే చెప్తాను సార్ ఒక పార్లమెంట్ డిస్కషన్లో వచ్చింది ఏంటంటే దళితులు ఎవరైనా సరే కొన్ని వందల సంవత్సరాలు జరిగిన అన్యాయానికి బదులుగా వాళ్ళకి అవకాశాలు లేవు వాళ్ళకి కొన్ని అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి రిజర్వేషన్ సిస్టమ్ పెట్టడం జరిగింది మన కాన్స్టిట్యూషన్లో ఎందుకంటే కొంతమంది పొట్టుకుతోనే పొలాలు ఉంటాయి కొంతమందికి లేదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే గవర్నమెంట్ కొన్ని అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా పైకొచ్చి మిగిలినతో పోటీ పడి సమానంగా గౌరవించబడతారని ఆ రిజర్వేషన్ సిస్టమ్ మన కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ ది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ముందు చూపుతో పెట్టడం జరిగింది అప్పటికే కొంతమంది ఏమన్నారంటే అయితే నీ వాళ్ళ క్రైస్తవులు అయితేనో అని చెప్పేసి క్రైస్తవుల్ని మిగిలిన రెండు మూడు మతాలని బయటకు తీసేయడం జరిగింది వేళ్ళు దళితులే కానీ ఈ మతాల దగ్గరికి వెళితే వాళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్ చెందదని మీకు తెలుసు అది పెట్టడం జరిగింది అప్పుడు ఏం జరిగిందంటే అవకాశాలు పోతున్న సమయంలో కొన్ని కొన్ని చర్చ్ రికార్డ్స్ అందుకని పంతొమ్మిది వందల డెబ్బైలో మచిలీపట్నం గురించి జెడీ రాసిన చక్కని ఫ్యాసినేటింగ్ స్టోరీ అండి జఫాడీ అడిగాను ఏంది ఎంత చక్కగా రాసావు అంటే ఏమన్నాడంటే ఆ రోజుల్లో చర్చిలకు వెళ్తే వాళ్ళ దగ్గర బ్యాప్టిజమల్ రికార్డ్స్ ఉండేవి జేమ్స్ అని చెప్పాడు అవును ఇప్పుడు లేవు ఎందుకంటే రికార్డ్స్ లో మా తాత పేరు కానీ మా మామ పేరు కానీ ఉంటే మాకు వచ్చే రిజర్వేషన్స్ పోతాయి అన్న ఆ అన్యాయానికి ఫలితంగా ఆ భయానికి ఫలితంగా ఆ రికార్డ్స్ పోవడం జరిగిందండి అలాగ మనం సోర్సెస్ పోగొట్టుకున్నాం అది ఒకటి దళితుల యొక్క సోర్సులు రెండో సోర్సు పదహారవ శతాబ్దంలో క్యాథలిక్స్ అందరూ అన్ను కానీ కొంతమంది క్యాథలిక్స్ గోవాలో ఉంటూ సిరియన్ క్రిస్టియన్స్ యొక్క హిస్టరీని మరిపింపజేయడానికి తిరిగి రాయడానికి కొన్ని హిస్టరీ బుక్స్ కాల్చడం జరిగింది ఓకే ఫ్రాన్సిస్ రాజాన్ని ఒక అది పదహారు వందల సంవత్సరం చివరి భాగంలో పదిహేను తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలో ఏమంటాడంటే వీళ్ళకి చెందిన పుస్తకాలు విశ్వాసాలు చరిత్రలు ఉన్నా కాబట్టి దాన్ని కాల్చేయాలి అంటాడు అలా కూడా కాస్త హిస్టరీ పోయింది సో సిరియన్స్ కి క్యాథలిక్స్ కి వచ్చిన అంటే అందరూ కాదులేండి కొంతమంది ప్రతి గుంపులోనూ కొంతమంది మూర్ఖులు ఉంటారు వాళ్ళేమో ఏమో ఆ రీతిగా చరిత్ర కాల్చేసారు ఈ పంతొమ్మిది వందల యాభై తర్వాత కొంతమంది మూర్ఖులు చేసిన నిర్ణయాలకు భయపడి మరి కొంతమంది ఆ యొక్క చరిత్రను పోగొట్టుకున్నారండి ఓకే మైటీ పోరస్ గారు డిస్కషన్లో ఉన్నారు వండర్ఫుల్ క్వశ్చన్ ఒకటి అడుగుతా ఉన్నారు సార్ మోస్ట్ ఆఫ్ ద మైక్రో హిస్టరీస్ ఆర్ బేస్డ్ ఆన్ ఓరల్ ట్రెడిషన్స్ ఇన్ ద పాస్ట్ సో కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ హిస్టోరియోగ్రఫీ ఇన్ కన్సిడరింగ్ ఓరల్ ట్రెడిషన్స్ యాజ్ హిస్టరీ బ్రిలియంట్ అండి బ్రిలియంట్ మైక్రో హిస్టరీ రాసినప్పుడు అఫ్ కోర్స్ ఫర్ ఎనీ హిస్టరీ యూజువల్గా ఏంటంటే చదివింది అంటే రాసింది చదివింది చెప్పింది వినది సోర్సెస్ ఓకే రిటర్న్ అండ్ ఓరల్ మైక్రో హిస్టరీస్కి వచ్చినప్పుడు సహజంగా మనం దేని మీద ఇంక మూడోది ఉందిలేండి మూడోది ఆర్టిఫెక్ట్స్ ఆర్టిఫెక్ట్స్ కూడా దేని మీద ఆధారపడాల్సి వస్తుంది అంటే ఓరల్ హిస్టరీస్ ఇప్పుడు లెట్స్ సే ఓకే ఎగ్జాంపుల్ చెప్తానండి కోట చరిత్ర అన్నా ఎగ్జాంపుల్ ఓకే సామల్కోటలో కంటోన్మెంట్ ఉండేది దాన్ని మైదానం అంటాం ఆ మైదానం యొక్క చరిత్ర ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఉంది సో సాలకోట్ల నుండి అనుకున్న వాళ్ళకి మళ్ళీ ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వచ్చి అది ఆ స్టోన్ ఫైవ్ దాంట్లో కూర్చొని అందరికీ అవకాశం దొరుకు అవకాశం ఉండదు కాబట్టి ఒక సోర్స్ని పోగొట్టుకున్నారు ఉన్నాయి కానీ అది అందుబాటులో లేవు రెండో సోర్స్ ఏంటంటే మా యొక్క అమ్మమ్మ సామలకోటలో పుట్టింది ఆమె అమ్మ ఏమన్నా కథలు చెప్తాయి బతకలేదులే బతుకుంటే ఆమెను అడగాలి ఏంటి బ్రౌన్ ప్యాట్ అంటున్నారు అది బ్రౌన్ గారి పేరు పెట్టి ఎందుకు పెట్టారంటే మా అమ్మమ్మ చెప్తారు అవును ఆమె విన్నదా అని చెబుతుంది సో ఓరల్ స్టోరీస్ అక్కడ క్రూషియల్ అండి ఎగ్జాక్ట్లీ అక్కడ క్రూషియల్ తర్వాత ఎవరో అంట ఎలనమ్మ వచ్చి మనకి మా అది మా ఊర్లో క్రైస్తవ్యాన్ని ఇది బాప్టిస్టులు రాకముందే పరిచయం చేసింది అప్పటికి లోతు వచ్చారు కానీ కొంచెం స్లో అయ్యారు ఈ ఎలనమ్మ కాబట్టి అమ్మ కాబట్టి మా అమ్మమ్మకి కొంచెం కాస్త కోస్తూ తెలుసు అయ్యగారు కాదు ఇది అమ్మ అర్థమైంది కదండి సో సో ఓవరల్ స్టోరీస్ చాలా ఇంపార్టెంట్ అక్కడ కానీ ఎప్పుడు గమనించాలి కమిట్మెంట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని అన్ని విషయాలు మా అమ్మమ్మ నాకు చెప్పదు అవును ఎలనమ్మ గారి మీద అభిమానం నా మీద అనుమానం అని చెప్పేసి సో అక్కడ ఓవరాల్ హిస్టరీ మూడో సోర్స్ కూడా ఉందండి అది మైటీ ఫారెస్ట్ గారు మూడో సోర్స్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా చేస్తాను చర్చస్కి వెళ్ళినప్పుడు దాని హిస్టరీ మీద మనసు ఉంటే దగ్గరగా ఉన్న సమాధులకు పోయి దొడ్డికి వెళ్తాను సమాధుల దొడ్డికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని లాస్ట్ నేమ్స్ ఉంటాయి ఫస్ట్ నేమ్స్ ఉంటాయి సంవత్సరాలు ఉంటాయి అక్కడే పేర్లు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ రెండవ ప్రపంచ యుద్ధంలో మా మైదానం మీద వీలు వీళ్ళు చనిపోయారు మొదటి ప్రపంచ యుద్ధంలో మా మైదానం మీద ఇంతమంది చనిపోయారు రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ వాళ్ళు వేయలేదు కానీ యాత్తానాన్ని బెదిరించారు ఏది బాంబులు ఓకే ఇలాంటి ఈ కథలు ఉన్నాయి కదండి అవన్నీ ఎక్కడో వచ్చినాయో ఎక్కడ ఉంటాయంటే సమాధుల దొడ్లు ఆర్టిఫెక్ట్స్ అందులో దొరుకుతాయండి సో మరి ఓవరాల్ హిస్టరీలు మైక్రో హిస్టరీ రాసినప్పుడు చాలా అవసరము కానీ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి ఇది నేను రాసింది తెలుగు బోధకరాళ్ళు బైబిల్ ఉమెన్ గురించి రాశాను వాళ్ళ గురించి మిషనరీ సోర్సెస్లు పెద్ద లేదు బ్రిటిష్ సోర్సెస్లు పెద్ద లేదు కాస్త కోస్తా చిన్న అనుమానం ఇస్తారు వాళ్ళు ఏ లోకల్ బైబిల్ ఉమెన్ అంటారు ఓహో అక్కడ బైబిల్ ఉమెన్ ఉంది కాబట్టి అని చెప్పేసి ఆ ప్రాంతానికి వెళ్ళి కొంతమందికి నేను ఈమెయిల్ చేసి మీకు ఎవరన్నా ఆ రోజుల్లో బైబిల్ ఉమెన్ తెలుసా అని అడిగి ఉండండి తెలిసి తెలియదు చెప్పేవారు చెప్పింది ప్రతిదీ నమ్మను నేను కానీ చెప్పింది దాంట్లో నమ్మాల్సినవి ఉన్నాయి దాన్ని నేను సీరియస్గా తీసుకుంటానండి గారు సార్ ఇప్పుడు మీరు మైక్రో హిస్టరీస్ లేకపోతే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అని అన్నారు కదా మనము ఈ చరిత్ర చదివేటప్పుడు వేరు వేరు వాళ్ళు రాసిన చరిత్ర చదివేటప్పుడు కాషియస్గా ఉండాలి అని అన్నారు మీరు అదే విధంగా మీరు ప్రెజిడీ కూడా ఉండకూడదు అని అన్నారు సో అది ఎట్లాగా బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయాలంటారు ప్రెజిడీ లేకుండా కాషియస్గా అంటే పూర్వానుమానం లేకుండా జాగ్రత్తగా పూర్వా అనుమానం లేకుండా ప్రెజిడీస్ లేకుండా జాగ్రత్తగా ఓకే రెండు కీవర్డ్స్ అండి దానికి ముందు ఒక కీ అది ఒక మాట చెబుతాను వాచ్ఫుల్నెస్ ఓకే ఏంటంటే మన కథ మనల్ని డిఫైన్ చేస్తుంది ఓకే ఎవరైనా సరే అది ఆ రోజుల్లోని దళితుల్ని ఇటు తెలుగు డిపార్ట్మెంట్లో రానిచ్చేవారు కాదు హిస్టరీ డిపార్ట్మెంట్లో రానిచ్చేవారు కాదు కారణం ఏంటంటే మన భాష మనం మాట్లాడుతామని భయం మన కథ మనం చెప్తా ఉన్న భయం అది ఆ కాలంలో మేము పెరిగామండి సో అది ఉంటుంది చాలా కీ కీ కాబట్టి ఆ మరొకరు చేసిన పొరపాట్లు మనం చేయకూడదు అది ప్రెజిడియస్ అంటే అంట రానోళ్ళు వీళ్ళకి బుర్ర లేదు అని కొంతమంది ఒకప్పుడు అనుకునేవారు ఇప్పుడు వీళ్ళ అగ్ర అది అగ్రహారాల నుండి వచ్చారు అందరూ మోసగాళ్ళే అనే కంక్లూషన్ మనం రాకూడదు ఓకే వీడు పంతొమ్మిది వందల ముప్పైలో జర్మనీలో గుట్టాడు కాబట్టి వీడు నేషనలిస్ట్ యాంటీసెమిటిక్ యూదుల్ని అసహించుకున్నాడు అన్న కంక్లూషన్ రాకూడదు ప్రతి మనిషిని కోర్స్ ఆ సమయానికి చెందాడు అది ఇంత జరుగుతుంది అని తెలిసిన అందరూ ఒకలాంటి వాళ్ళు కాదు అన్న అది వైఖరి ఉండాలండి సో హాఫర్ ఉన్నాడు తిలిక్ ఉన్నాడు మాల్ట్ మ్యాన్ ఉన్నాడు వీళ్ళందరూ హిట్లర్ కాదు అదే సమయానికి చెందారు సో అక్కడ కొంచెం ప్రెజిడీస్లు తగ్గాలి అది ఇప్పుడు పురుషోత్తం చౌదరి గారు పంతులు గారు ఆయన చదివి ఆయన గురించి చదివినప్పుడు మిగిలిన పంతులు ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు బెంగు అది బెంగాల్లో ఉన్నారు వాళ్ళ రాతులు చూసినప్పుడు ఈయన రాతులు చూసినప్పుడు ఒకలాగా కనబడతాయి అది థియలాజికల్గా ఓకే కనబడతాయి కానీ ఇంకొకటి కూడా ఉంది కులం గురించి ఈయన కాంపులేట్ రాశాడు దొరకడం లేదు కానీ అందులో కులాన్ని ఖండించాడు ఎవరండి పురుషోత్తం పురుషోత్తం చౌదరి గారు కులాన్ని ఖండించారంటే ఇప్పుడు నేను ఖండించినట్టు ఆయన ఖండించడు ఆయనకి నాకు తేడా ఉంది కదా చాలా తేడాగా ఉంది సంవత్సరాల తేడాగా ఉంది తర్వాత చోట్ల తేడాగా ఉంది నేను పుట్టింది నేను పుట్టింది వేరు ఆయన పుట్టింది వేరు కానీ ఆ యొక్క కోణంలో చూస్తున్నప్పుడు ఆయనని మిగిలినోళ్ళతో ఒకరిగా పెట్టకూడదు కారణం ఎందుకంటే అదే రోజున ఇంకొక నియోగి బ్రాహ్మణుడు హిందువులు రాసుంటే కులం గురించి రాసుంటే తను వేరుగా అవును సో అక్కడ ప్రెసిడెన్షన్ విషయంలో ఏ పీస్ని ఆ పీసుగా చదవాలి మన క్రికెటింగ్ లాంగ్వేజ్లో ఏంటంటే బౌలర్ని చూసి బ్యాట్ చేయొద్దు బౌల్ వచ్చినప్పుడు ని చూసి బ్యాట్ చేయమని చెప్పి బ్యూటిఫుల్ చూసినప్పుడు ఆ ప్రెసిడెన్స్ తీసేసి చూసిన తర్వాత ఆహా ఈ వ్యక్తి అప్పుడు రాస్తున్నాడు ఈ వ్యక్తి కాబట్టి ఇది రాస్తున్నాడు అని చెప్పి మిగిలిన తో ఒక గుంపులో పెట్టేసి చూడొద్దు అది ఒకటి వాచ్ వాచ్ఫుల్ అన్నప్పుడు రెండు ఒకటి ఏంటంటే ఒకసారి నా ప్రెసిడ్యూషన్ నాకు అడ్డు వస్తాయి అది అడ్డొచ్చినప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి నేను భారతీయుని కాబట్టి ఎమర్జెన్సీ తర్వాత పుట్టాను కాబట్టి ఈ ఏదో జాతీయవాదం పెరుగుతున్నప్పుడు నేను సేవకు వచ్చాను కాబట్టి ఆ కారణాన నేను దీనిలా చదువుతున్నానని ఆ మెలకు నాకు ఉండాలి నా గురించి నేను మెళకువకు ఉండాలి లేకపోతే ఆ శోధనలో పడిపోతాను రెండు ఏంటంటే ఈ వ్యక్తి చెబుతున్న కథలో ఏం చెప్తున్నా సత్యం చెబుతున్నా తన ఇంటర్ప్రిటేషన్ ఉంది కాదనలేము కానీ ఆ ఇంటర్ప్రిటేషన్ నా ఇంటర్ప్రిటేషన్ కాకూడదు నేను ఎప్పుడు స్టూడెంట్స్ చెప్తాను అందుకని కాపీ చేయొద్దు అంటాను ఆల్రెడీ మొన్న మధ్యని కొంతమందిని ఏం చేశానంటే వికీపీడియాలో తీసుకొచ్చి అండ్ కట్ అండ్ పేస్ట్ పెడుతుంటారు ఏదో పుస్తకంలో తీసుకొచ్చి కట్ అండ్ పేస్ట్ పెడుతుంటారు అది ఎవరు ఇంటర్ప్రిటేషన్ ఎవరు వాయిస్ ఎవరిదో అదే నా క్లాసులో అయితే దానికి జీరోయే కాదు అది దీనికి వెళ్ళిపోద్ది డీన్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాడు ఎందుకంటే రాసే ప్రతి ఒక్కరు చదివే ప్రతి ఒక్కరు మీకంటూ స్వరం ఉండాలి ఆ విషయానికి మెలకు అనేది అవసరం మెలకు లేకపోతే మోసపోతాం మెలుకుగా లేకపోతే మాట్లాడే స్వరం కూడా ఉండదు సో అందుకనే వికీపీడియాలు ఈ ఏమంటారు బుక్స్ ఈవెన్ ఫేస్బుక్లో కూడా ఈ రోజేమో కార్ల్ మార్క్స్ అని చెప్పేసి మంచి కోట్ పెడతారు నచ్చింది మరుసటి రోజు జాన్ స్టార్ట్ మంచి కోట్ పెడతారు మూడో రోజున జైభిం అని చెప్పి అంబేద్కర్ గారు పెడతారు నచ్చింది సమస్య ఏంటంటే ఆ మూడిట్లో ఒక స్వరం లేదు సో అందుకని మెలకు కొనమంటాను ఎప్పుడైనా సరే ఒక ఐడియాని ఒక ధర తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పూర్తి ప్రణాళికను అర్థం చేసుకోవాలి వండర్ఫుల్ చాలా చాలా జానీ ఇంకొక సార్ అంటే ప్రస్తుత భారతదేశ పరిస్థితి అంటే మీరు చరిత్ర బోధించేటువంటి వ్యక్తిగా చరిత్ర పండితులుగా క్రైస్తవులంగా మన మనం ఏం చేయాలి అన్న దానికి చెప్తారని చెప్తున్నాను సార్ ఏంటంటే ఆల్రెడీ ఉత్తర్ప్రదేశ్లో గుజరాత్లో హిస్టరీ రీరైట్ చేస్తున్నారు అంటే యూజిసి నుంచే ఆ యొక్క నిర్ణయాలు రావటం జరిగింది డిగ్రీ పుస్తకాల్లో అంటే ముస్లింల గురించి ఏదైతే ఉందో దాన్ని అంతటినీ పక్కకు పెట్టేసి అంటే భారతదేశం ఎప్పుడు కూడా హైందవ ప్రాధాన్యత కలిగినటువంటి దేశంగా చూపించాలని చరిత్ర రాయటం జరుగుతుందని అది ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో క్లాసెస్కి వస్తాయి అనేసి న్యూస్ పేపర్లో చాలామంది క్రిటిక్ చేయటం మొదలు పెడుతున్నారు కొంతమంది అయితే వాళ్ళ యొక్క అసహనాన్ని వ్యస్ వ్యక్తం చేయటం కూడా జరిగింది సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు హిస్టరీ పండితులుగా ఓ వాట్ వాట్ వీ క్యాన్ డూ అండ్ హౌ వీ క్యాన్ బి కేర్ఫుల్ మొట్టమొదటి మంచి ప్రశ్న అండి ఇది చాలా మంచి ప్రశ్న ఆల్రెడీ కొన్ని ఎఫర్ట్స్ జరుగుతున్నాయి కొన్ని ఎఫర్ట్స్ గురించి చెప్పాను మొట్టమొదటి ఏంటంటే వాళ్ళు చేసిన పొరపాటు మిగిలిన చేయకూడదు ఉన్మాదానికి చోటు ఇవ్వద్దు మనకి నచ్చుతుంది ఏంటి కొంతమంది అంటారు ఎక్కడో పురాణాల్లో మిస్సైల్స్ ఉన్నాయి అని చెప్తారు ఆహా విమానాలు ఎరిగిరి అయ్యారంట ఆ రథం ముందు అని చెప్పేసి వినడానికి బాగుంటుంది అలాంటి పొరపాట్లు క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ చేయకూడదు ఆ ఉన్మాదానికి మన ఉన్మాదం సమాధానం కాదు ఎగ్జాక్ట్ ఎక్కడో మొదటి శతాబ్దంలో ఎవరో నీళ్ళు పైకెగిరితే నీళ్లు పైన ఉండిపోయినాయి అంట అని నమ్మకం ఎవరో అన్నారు వినడానికి బాగుంది భూమి ఆకర్షణ శక్తి లేదు అని చెప్పడానికి కూడా బాగానే ఉంది కానీ దానికి ఆధారాలు లేవు అని మనం గమనించాలి సో ఉన్మాదానికి ఇంకొక మరొక ఉన్మాదము సమాధానము కాదు ఎవరి వాళ్ళ దగ్గర ఏ విధమైన స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఇదిగో నీకు బుర్ర తోమ ఐదు వందల సంవత్సరాలు బతకలేదు నాయుడు గారు అని అన్నప్పుడు అవతల వాళ్ళు కూడా మనల్ని అంటారు మీకు బుర్రలేదా అని చెప్పేసి ఓకే కాబట్టి ఆలోచించి రాయండి ఒకటి రెండు రాయడానికి పనే ఉంది చదవడానికి పనే ఉంది నోటుకొచ్చి చెప్తాను ఎందుకంటే ఏ ఈరోజు రేపు ఏమైనా మాయమైపోతాను అంటే అది బాధ్యత రహితం ఎగ్జాక్ట్లీ మన యొక్క ఉనికిని భారతదేశంలో మనకున్న స్థానాన్ని భారతదేశానికి మనం చేసిన సేవలను ఎవరైనా కాదు అంటే లేదు మేము ఇది చేసాము మాకు స్థానం ఉంది అని చెప్పే హక్కు పౌరులుగా మనకు ఉంది కాబట్టి దయ్యుంచి మళ్ళా చెప్తున్నానండి మాట దయ్యుంచి చదవండి వండర్ఫుల్ రాయండి చెప్పండి సో ఎంత చదవమంటానంటే ఎంత రాయమంటానంటే ఎంత చెప్పమంటానంటే అవతల వాళ్ళకి భయం అయ్యాలి ఓహో కూడా ఉన్నారు వీళ్ళ చరిత్ర చెప్పు కూడా ఉన్నారు వీళ్ళకి కథ ఉన్నది అన్న వాళ్ళు కూడా ఉండాలి ఎంతరాయం అంటానంటే రాజీవ్ మల్హోత్ర మన యొక్క ట్విట్టర్ అకౌంట్ని బ్లాక్ చేసేయాలి బాబు ఏదో నిజం చెప్తున్నాడని భయపడాలి సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళు చెప్పి కథను నేను వినను అని బ్లాక్ చేసేయాలి అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయండి సో వెంటన్న మీరు దానిని ఒక సవాలుగా తీసుకొని ఎవరో తిరిగి రాస్తే చరిత్రను తిరిగి రాయడానికి కారణం ఏంటంటే మన యొక్క భారతదేశ గుర్తింపును ఐడెంటిటీని మార్చడానికి అయితే లేదు ఈ దేశంలో అందరికీ చోటు ఉంది అందరూ సమానమని రుజువు చేయడానికి మన పూర్వీకుల గురించి మన గురించి మన భవిష్యత్తును మనసులో పెట్టుకొని మరలా అంటాను చదవండి రాయండి చెప్పండి సార్ ఇప్పుడు అంటే ఇండియన్ క్రిస్టియానిటీ యొక్క హిస్టరీని గురించి ఆథెంటిక్గా చెప్పగలిగిన సెక్యులర్ హిస్టారియన్స్ లేక నాన్ క్రిస్టియన్ హిస్టారియన్స్ ఎవరైనా సజెస్ట్ చేస్తారా హిస్టరీ చెప్పగలిగిన అన్నారు కదా మీరు అవునండి ఓకే అంటే ఎందుకంటున్నానంటే వాళ్ళ దగ్గర నుండి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఒక ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్ ఏమైనా దొరుకుతుందేమో ఓకే చెప్తానండి కొన్ని మూడు పేర్లు వస్తున్నాయి వెంటనే మార్సుకొచ్చేయి ఓకే వెంటనే మాస్క్ వచ్చే ఏంటంటే యాగాటి చిన్నారావు గారు దళితుల హిస్టరీ గురించి రాయడం తర్వాత ఎవరు మన సర్కార్ గారు ఇది షికాగో యూనివర్సిటీలో ఉన్నారు ఆయన క్రైస్తవ హిస్టరీ అని చెప్పడు కానీ ఓవరాల్ హిస్టరీ చెబుతూ క్రైస్తవ హిస్టరీ గురించి రాస్తాడు ఓకే జ్ఞాన్ ప్రకాష్ అది ప్రిన్స్టన్ లో ఉండడు మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు తాను మైనా చౌలా సింగ్ తను ఎక్కడ మన వెల్లూరులోని లూధియానాలోని ఉన్న ఆ సిఎంసి హిస్టరీస్ గురించి అంటే క్రైస్తవ హిస్టరీ అంత కాదండి హిస్టరీ తను చక్కగా రాస్తుంది ఫ్యాసినేటింగ్ తర్వాత కుమారి జయవర్ధన శ్రీలంక ఆమె కూడా రాస్తుంది భారతదేశంలో స్త్రీ బ క్రైస్తవ స్త్రీల గురించి ఆమె రాసింది తర్వాత మన రూపా విశ్వనాథ్ తమిళనాడులో ఉన్న దళితుల యొక్క క్రైస్తవ్యం గురించి ద పర్యా ప్రాబ్లం తను కూడా రాసింది వాళ్ళ ఆయన నతానియల్ నేట్ రాబర్ట్స్ అంటారు తను చెన్నైలో రెండు స్లమ్స్ తీసుకుని ఆ స్లమ్స్ లో ఉన్న క్రైస్తవ కుటుంబాల యొక్క హిస్టరీ రాశాడండి ఫ్యాసినేటింగ్ తన ఉంది తను అంటాడు మరియు నతానియల్ అంటే నేను క్రైస్తవుని కాదు అని తన క్రైస్తవుని కాదు డిగ్రీ చెప్తాడు అని చెప్పి క్రైస్తవుల్ని తక్కువగా ఉన్నాడు ఆదివారం వెళ్తాడు డజన్ మీన్ దట్ హీ రైట్స్ రబీష్ యూనివర్సిటీస్ లో తన రాసింది అందరు గౌరవిస్తారు మాలో తరంలో చాలా మందికి చరిత్ర జాన్ వెబ్స్టర్ అండి జాన్ ఓకే రుమీలా తాపూర్ తను కలిపి వాళ్ళ రాసిన టెక్స్ట్ బుక్ ద్వారా మేము హిస్టరీ ఎలా రాయాలో నేర్చుకున్నాం అర్థమైంది కదా తర్వాత ఇందాక ఫ్రికెన్ బర్గ్ రాబర్ట్ ఫ్రికెన్ బ్ ఇప్పుడు ఎలా తగ్గించండి డెబ్బై సంవత్సరాలు అయినాయి రిటైర్మెంట్ హోమ్ లో ఉన్నాడు కానీ ఆదివారం గుడికి వెళ్ళేవాడు సోమవారం వచ్చిన తర్వాత మళ్ళీ హిస్టరీ రాసేవాడు అందరూ గౌరవిస్తారు యూనివర్సిటీస్లో ప్రపంచంలో అందరూ తను రాసినప్పుడు సో అక్కడ క్రిస్టియన్ కమిట్ క్రిస్టియన్స్ అయితే అయ్యారు కానీ వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ లార్జర్ బ్రాడర్ అకాడమీ వాళ్ళ కమిట్మెంట్స్ అక్కడ ఉన్నాయి వాళ్ళు కూడా వాళ్ళు కూడా మనం గౌరవించాలండి షార్ ఆదివారం గుడిలో కనబడతాడు చర్చ్ చర్చ్లో కానీ తను రాసిన యొక్క రైటింగ్స్ ప్రజలు గౌరవిస్తారు చాట్ బాగుమండి సో ఇక్కడ క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్ కాదు కాదు కానీ కమిట్మెంట్ని బట్టి ఓకే వీళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు అని చెప్తానండి ఓకే మీరు కొన్ని బుక్స్ సజెస్ట్ చేస్తే మేము డిస్క్రిప్షన్లో పెడతాము అది వీ కెన్ డూ లేటర్ అయితే ఇక్కడ ఒక ప్రశ్న యా విల్ యూ ప్లీజ్ మెన్షన్ ద బుక్స్ రిలేటెడ్ టు ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీ అని అడుగుతా ఉన్నారు యా డెఫినెట్లీ విల్పోజ్ దోస్ బుక్స్ అండి యా విలి గారు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్ జానీ అదే సార్ ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు మన కథను మనం చెప్పుకోవాలి అని చెప్తా ఉన్నారు అంటే నేను ఎక్కువగా స్పిరిచువల్ యాంగిల్ని హిస్టరీని కలపడానికి ప్రయత్నం చేస్తాను సో దాట్ అంటే మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి శంఖంలో పోస్తే కానీ అర్థం కాదు కదా అందుకని ఆ స్పిరిచువల్ యాంగిల్ టచ్ అయితే కనుక దె ఫీల్ సో అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఇప్పుడు మన మన కథ మనం చెప్పుకోవాలి అని అన్నారు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చరిత్ర చెప్పటం ఎంత అవసరం అంటారు ద్వితీయోపదేశ కాండీ మాటి మాటికి ఏమంటారంటే నేను మీ భాషలోచకులుగా మాటి మాటికి ఆ ఉపదేశకుడు మరలా ఉపదేశించాడు ద్వితీయోపదేశం అంటే అర్థం ఏంటంటే గతంలో జరిగింది మరలా చెప్పాలి కాబట్టి చెప్పడం జరిగింది రెండు ఏంటంటే మనుషులకి మర్చిపోయే గుణం ఉంది మర్చిపోయి మర్చిపోయినా ఎందుకు ఆ పన్నెండు సంవత్సరాల క్రితం ఏదో జరిగింది ఏదో రాజకీయ వ్యాప్త ఏదో చేశాడు ఉదాహరణ చెప్తున్నాను మరలా ఎలక్షన్ వచ్చి ఓట్లు అడిగాడు మనుషులు మర్చిపోతారు ఓట్ వేసేటప్పుడు గురు పని చేయదు జ్ఞాపకం ఉండదు అర్థమైంది కదండి ఈడింత దగాకోరు ద్రోహి అన్న విషయాన్ని మనుషులు మర్చిపోతారు ఓకే మనుషులు మర్చిపోతారు మనుషులు మంచి కూడా మర్చిపోతారు సో అందుకు ఆ ఉపదేశం ఏమంటాడంటే మీరు ఒకప్పుడు ఇదే ఉన్నారు మర్చిపోవద్దు మీ పిల్లలకు నేర్పించండి అందుకని అక్కడ రాళ్ళు పెట్టమని ఇది ఆ చరిత్రని చుట్టల్లో పెట్టమని ఏంటంటే అది మన స్పిరిచువల్ డిసిప్లిన్ తల్లిదండ్రులు పిల్లలకి మన గతం గురించి చెప్పడం లేకపోతే మన పిల్లలకు మన గతం తెలియకపోతే వాళ్ళకి ఏముందో వాళ్ళకి అప్రిషియేట్ చేయలేదు వాళ్ళకి ఏం అవ్వాలో వాళ్ళకి తెలియదు అందుకనే మా అబ్బాయి మొన్న కాలేజీకి వెళ్ళాడు అదే మీకు ఎంతగా ఉంటది కాలేజీకి వెళ్తే ఎంత గౌరవంగా చెప్తున్నాడు ఎంత గర్వంగా చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి అప్పుడు మా అబ్బాయి చెప్పాను మీ తాతకు బడికి వెళ్ళే అవకాశం లేకపోయింది నాన్న అని చెప్పాను వాడికి అర్థం కావాలి వాడికి కరిగిన అవకాశం భారతదేశంలో మీ తాతని ఒక దళితుడు కాబట్టి చదవడం లేదు ఆ రోజుల్లో ఆ పేటలో కాబట్టి నీకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని నువ్వు అభిన అది అప్రిషియేట్ చేయి ఉపయోగించుకో మూడోది అంటే ఇలాంటి అవకాశాలు లేనప్పుడు లేని వాళ్ళకి ఫ్యూచర్లో నువ్వు అవకాశాలు చూడు అవి అవ్వు సో ఆ కథ చెప్పడం ద్వారా నేను వాడి యొక్క ఫ్యూచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను సో బైబిల్లో మన చరిత్ర మనం అలా చెప్పుకుంటున్నాము అలాగే దేవుని యొక్క కృప దేవుని మహత్కార్యము స్లాష్ మంచితనం గతంలో మన పూర్వీకులకి ఎలాగ కలిగిందో దాన్ని మనము మన యొక్క పిల్లలకి చెప్పడం ద్వారా అది కృతజ్ఞతగా బతుకుతాము రెండు ఏంటంటే మనుషులకు బతుకుతాం ఏంటంటే ఆ రోజుల్లో నీ దుగ్గ ఏంటంటే వీళ్ళు ఎవరిని దగ్గర రాన మేము శ్రోయలు అని చెప్పేసి ఆ మూమి మీద అడ్డం మానేశారు మా ఎక్స్ప్రెషన్ ఇంకా పరలోకానికి చెందినమాట ఇక నిబంధన తిన్నారు కాబట్టి ఇంకెవరికి చోటు లేదు అనుకున్నారు భూములు ఉన్నాయి కాబట్టి మేమే తినాలనుకున్నారు అప్పుడు చరిత్ర ఏమంటాడంటే అదిగో అబ్బాయిని మర్చిపోకండి ఈ నిబంధనలో అవతల అవకాశం ఉంది ఒకప్పుడు మీకు అవకాశం లేదు ఓకే ఈ నిబంధనలో అది పరదేశంలో ఉన్నారు వాళ్ళకు కూడా కాస్త కొంచెం పెట్టండి చోటు ఇవ్వండి అందుకని ఐ స్టాండ్ విత్ ఎవరన్నా అంటాను కొంచెం తగ్గించండి ఎందుకంటే నిబంధన అనే దానికి అర్థం ఏంటంటే బ్లెస్సింగ్ టు బి ఎ బ్లెస్సింగ్ అది మా పరులు కొరకు ఓకే అది మూడో ఏంటంటే అందరు ద్రాక్ష రాసం ద్రాక్ష తోటల దారి కూర్చొని కాస్త కొస్త ఇల్లు కట్టుకుని పేదవాళ్ళు మర్చిపోతున్నారు వాళ్ళకి జ్ఞాపకం చేయడం ఒకప్పుడు మీరు పేదోలే మీరు దానిసులే మీరు బానిసులే అని జ్ఞాపకం చేయడం అందుకనే బైబిల్లో క్లియర్ గా ఏంటంటే హిస్టరీ చదవండి అని చెప్పేసి ఉంది మరి క్లియర్ గా హిస్టరీ చదవమని లేదు కానీ చదివించారు చదవమని చెప్పారు జ్ఞాపకం చేసుకోమని అయితే ఒక మన ప్రయత్నానికి ఒక ఫలితంగా అనుకోవచ్చేమో జోయల్ మాథ్యూస్ గారు రాస్తా ఉన్నారండి బ్రదర్ జేమ్స్ తానేటి గారు చెప్పేది వింటుంటే నాకు కూడా మా స్థానిక సంఘ చరిత్రని మైక్రో హిస్టరీ లాగా రాయాలనిపిస్తుంది అనిపించడం కాదండి జోయల్ మాథ్యూ గారు రాయండి జానీ అంటే దీనికి సందర్భంగా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను అడిగారు కాబట్టి అయ్యారు ఇప్పుడు మీరు సామర్లకోట గురించి ప్రిన్స్టన్ లో ఉంది అని అన్నారు మనం ప్రిన్స్టన్ వాళ్ళు చాలా తక్కువ మంది వెళ్ళలేం కాబట్టి అసలు ఏమీ చెప్పకుండా రాయకుండా ఉంటే గనక అది మొదలగు మోసం అవుతుంది కాబట్టి అయితే ఏమంటానంటే మన గివెన్ రిసోర్సెస్ తో అంటే ఓరల్ ట్రెడిషన్ కానీ లేకపోతే ఒక ఊరు తీసుకున్నాం అనుకోండి విజయవాడలో వేరు వేరు పురాతనమైన సంఘాలు ఎప్పుడు స్థాపించబడ్డాయని ఆ ఫౌండేషన్ స్టోన్స్ కానీ మీరు అన్నట్లు సమాధుల దొడ్లోకి వెళ్ళి పురాతనమైన సమాధుల్లోంచి గ్యాదర్ చేసుకొని అంటే ప్రతి ఊర్లో అంటే ఒక సంఘం కాదు ఊరు ఊరు ఊరుగా ఆ ఊర్లో నాలుగైదు డిఫరెంట్ సంఘాలు ఉండొచ్చు వాటినన్నిటి ఒక యూనిట్గా తీసుకొని ఒక ఊరు మైక్రో క్రిస్టియన్ హిస్టరీ రాయటానికి అంటే సూచనలు ఏమన్నా మీరు ఇవ్వగలుగుతారా సో దట్ దాన్ని పికప్ చేసుకొని ఎవరన్నా రాయగలిగితే దట్ వుడ్ బి గ్రేట్ బ్లెస్సింగ్ ఒకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా ఆర్కైవ్స్ డిజిటల్ అయిపోయినాయండి వేవేలు డాక్యుమెంట్స్ బయటకు వచ్చినాయి అంటే ప్రిన్స్టన్ సామల్ కోటన్ అది బయటకు రాదు అది వార్ హిస్టరీ అది కంటోన్మెంట్ హిస్టరీ కాబట్టి బయటకు వచ్చే అవకాశాలు అంత లేకపోవచ్చు కానీ కానీ ఈ రోజుల్లో ఆర్కైవ్స్ డాట్ ఓఆర్జీ అనుకుంటాను అది మన ఊరు పేరు చెప్తే దా మన ఊరు గురించి ఏ ఏ డాక్యుమెంట్స్ లో ఏమేమి కథలు ఉన్నాయో దొరికిపోద్దండి అప్పుడు బేసికల్ గా చూడాల్సింది ఏంటంటే ఎవరు రాశారు ఎందుకు రాశారు అప్పుడు చదవాలి ఏం రాశారు నోట్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈజీ ఒకప్పుడు కష్టమైనంత కష్టం కాదు ఇప్పుడు సిఎంఎస్ బయటకు పెట్టారు ఆర్కైవ్స్ ఎల్ఎంఎస్ ఓలు పెట్టారు అమెరికన్ మెదరిస్టులు పెట్టారు అమెరికన్ లూథరెన్స్ పెట్టారు ఇలాగ అందరి అందుబాటులో ప్రస్తుతానికి అంటే ముందు లేని కాకుండా ఇప్పుడు ఉన్నది అది ఒకే ఒక ప్రశ్న సో అందుబాటులో ఉన్నాయండి మరీ కష్టం కాదు మొదలెట్టినోళ్ళకి మనసుంటే మార్కు ఉంది మార్గం సరళమైంది డిజిటల్ ఆర్కైవ్స్ వచ్చాయి కాబట్టి రెండు ఏంటంటే మొన్న ఇది బర్మాలో వెళ్ళని రాస్తున్నారండి దర్దా ఆరు సంఘాలు ఉన్నాయి కాంగ్రిగేషన్స్ తెలుగు కాంగ్రిగేషన్స్ లూదురున్నో మెదటిస్టు అయినా బ్యాప్టిస్టులు అంటే ఎప్పుడు ఒక్కరిగా ఉండలేరు ఓకే కాబట్టి రెండు ముక్కలు అయిపోయారు సో వీళ్ళందరినీ కలిపి కలిసిన వాళ్ళు అన్నారు మా హిస్టరీ గురించి మాకు రాయాల ఉందని చెప్పేసి అన్నారండి అప్పుడు ఏం చేశానంటే కొన్ని ప్రశ్నలను అడిగాను ఎప్పుడు ప్రారంభమైంది ఎవరితో ప్రారంభమైంది ఇంకా ఏం జరుగుతుంది ఆ రోజుల్లో అది ఒక ప్రశ్న ఇది చెప్పాను తర్వాత ఈ ప్రారంభమైన ఈ క్రైస్తవం ఎక్కడైనా సిగ్నిఫికెంట్గా మార్పులు ఏమైనా వచ్చిందా ఒక మనిషిని బట్టి అవ్వచ్చు అది ఒక మిషనరీ వెళ్ళిపోయాడు కొత్త మిషనరీ వచ్చాడు లేదు ఒక పాస్ట్ గారు ఉండేవారు ఆయన నలభై సంవత్సరాలు సేవ చేసిన తర్వాత చనిపోయిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి ఇలాంటి హై పాయింట్స్ని ఐడెంటిఫై చేయమన్నానండి రెండు మూడు ఐడెంటిఫై చేసి వచ్చిన మార్పుల గురించి రాయమన్నానండి నేను సోషల్ హిస్టారియన్ కదా ప్రతి ఒక్కరికి ఏదో ఉంటుంది నా రెసిపీ అది మార్పులు ఏ ఏ మార్పులు వచ్చినాయి మార్పులు ఎందుకు వచ్చాయి ఆ మిషనరీ చనిపోయినందుకేనా లేకపోతే అక్కడ మరొక కొత్త పాస్ గారు వచ్చినందుక కొత్త సంఘం పుట్టినందుక లేకపోతే అది రంగులో ఒక రూలు పెట్టారు అబ్బాయి మీరు ఇంకా మీ భాషలో మాట్లాడడానికి వీలు లేదు ప్రతి ఒక్కరు మా భాష నేర్చుకోవాలి మీ ఆరాధన మా భాషలో చెయ్యాలి అంటే లేదులే నేను చెప్తున్నాను ఓకే అని కొత్త రూల్స్ ఏమైనా వచ్చినాయా జనరల్గా అలాంటి మార్పులకి కారణాలు ఐడెంటిఫై చేయమని చెప్పానండి చేసిన తర్వాత అది ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారో చెప్పమన్నాను అక్కడ ఆగిపోమని చెప్పాను ఎందుకంటే ఒకసారి వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో చెప్తారు అది హిస్టారియన్గా గా మీ పని కాదు అది ఓకే మనకి పాత్రలు ఉన్నారు మిగిలినలు ఉన్నారు వాళ్ళు చెప్పుకుంటారు అది ప్రసంగాలు చేయద్దు ఎక్కడ ప్రారంభమయ్యారో ఎక్కడ మార్పులు వచ్చాయో ఎందుకు మార్పులు వచ్చాయో ప్రస్తుతానికి ప్రారంభంతో పోల్చుకుంటే మనం ఎక్కడ ఉన్నాము దాని గురించి ఈ మూడు అంశాల గురించి రాయమని చెప్పానండి అయ్యాండి నేను అడిగే ప్రశ్న వండర్ఫుల్ యా మైటీ పోరస్ గారు హీఈస్ మేకింగ్ ఎ వండర్ఫుల్ సజెషన్ ఇఫ్ టీచ్ హిస్టరీ సండే స్కూల్స్లో హిస్టరీ బోధించడం చాలా అవసరం అని చెప్తా ఉన్నారు సింపుల్ స్టోరీస్ మాత్రమే కాకుండా దట్ ఈస్ ట్రూ అయితే నెక్స్ట్ జనరేషన్ని ప్రిపేర్ చేయడం విషయం మాట్లాడుతూ ఉన్నారు సో ఈ సందర్భంలో నేను మనము ఫ్లోట్ చేస్తూ ఉన్న ఒక ఐడియాని మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటా ఉన్నా అంటే ఆ స్లోగన్ మా మన లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇది చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ మీరు ఇరవై నుండి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళైతే ఇరవై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళైతే ట్వంటీ టు సిక్స్టీ వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్ చర్చ్ రాబోయే తరము సంఘం ఎలా ఉండబోతుంది అని ఈ ఇరవై నుండి అరవై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారి యొక్క బాధ్యత మనము సంఘానికి వెళ్ళి రావడం మాత్రమే కాదు పాల్గొనడం మాత్రమే కాదు మనల్ని గురించి మనం ఆలోచించుకోవడం మాత్రమే కాదు మైటీ పొరస్ గారు చెప్తున్నట్టు నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించాలి సో మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఉండబోతా ఉన్నటువంటి సంఘం ఎలా ఉండబోతుంది అని అంటే ఇప్పుడు ఇరవై నుండి అరవై సంవత్సరాల వాళ్ళు ఏం చేస్తారు అనే దాన్ని బట్టి కాబట్టి ఈ ఈ చరిత్ర పాఠాలు ఈరోజు చరిత్ర యొక్క చరిత్రను చదువుతూ ఉన్నాం కాబట్టి దిస్ ఇస్ అ దిస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ గ్రేట్ ఎన్లైట్నింగ్ థాట్స్ గ్రేట్లీ ఎన్లైట్నింగ్ థాట్స్ వి నీడ్ టు బి వెరీ గ్రేట్ఫుల్ దేవుడిచ్చిన ఈ సవ బట్టి అండ్ వీ హ్యావ్ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ మనం ఏదో విని దులిపేసుకోవడానికి కాదు వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ వరకు ఏం జరిగిందో ఎలా చరిత్ర రాయబడిందో అవన్నీ చెప్తా ఉన్నారు కట్టే కథలు కట్టు కథలు చాలా చక్కగా చెప్పారు కట్టే కథలు కట్టు కథలు మనం ఏం చేద్దాం కట్టు కథలు చెప్పుకుంటూ తిరుగుదామా లేక కట్టే కథలను సిద్ధం చేద్దామా ఆలోచిద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం ఇంకా మీరు ఏమైనా ఈరోజు చరిత్ర గురించిన చరిత్ర చెప్పడానికి మీకు ఇంకేమైనా ఆలోచనలు ఉంటే చెప్పండి మా మన మీరు రెండు గంటల సమయం ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యు వాంట్ సే యువర్ ఫైనల్ వర్డ్స్ ఇంకేం లేదండి ఒక మాట ఏంటంటే ఆసక్తి కలిగి వచ్చి చూశారు కాబట్టి ప్రారంభాలు మనం మంచి ప్లేస్లోనే ఉన్నాము నాకు నమ్మకం ఉంది వచ్చే వారం మళ్ళగలుతాం సో మీకు వచ్చిన వాళ్ళందరికీ నిండు వందనాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విలియమ్స్ గారు డూ యూ వాంట్ సే ఎనీ ఫైనల్ వర్డ్స్ ఫర్ టుడే అంటే చరిత్ర చదవటం అనేది మన మన జీవిత అర్థాన్ని చెప్పడానికి చాలా ప్రాముఖ్యమైంది అనే విషయం అర్థమవుతుంది ఎస్ మన జీవిత గమ్యం కూడా మన చరిత్ర నుంచే మనం బాగా గ్రహించగలుగుతాం కాబట్టి మన చరిత్ర మనం తెలుసుకోవాలి మన కథ మనం తెలుసుకోవాలి కాస్త తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు చిన్నవాళ్ళకి చరిత్ర చెప్పాలి అది చరిత్ర ఎందుకు చెప్పాలి అని అంటే వాళ్ళు వాళ్ళ జీవితాలు కట్టు కట్టుకోవడానికి అది ఉపయోగపడతానికి ఈ రెండు చాలా ప్రాముఖ్యమని మూడోది అంటే సారి వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పుస్తకాలు చదివేటప్పుడు ప్రెజిడి అనేది ఉండకూడదు మనకి పుస్తకం తీయంగాని దాడి రాశాడు కాబట్టి ఇంకా దాంట్లో ఇదే ఉంటుంది అని ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇందాక ఒక మాట అడిగావు నాన్ క్రిస్టియన్ ఇండియన్ క్రిస్టియన్ గురించి ఇండియన్ క్రిస్టియానిటీ గురించి రాసిన వాళ్ళు ఎవరు ఉన్నారా అని అది ఒక విధంగా ఏంటంటే మన బయటోళ్ళు మన ఎలా చూస్తున్నారో మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అది మన మన జీవితాన్ని క్రిటికల్గా అనాలిసిస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఆ లేకుండా చదవటం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం అర్థమైంది తర్వాత కేర్ఫుల్గా ఉండాలి ఎందుకనంటే మనం చదివేటువంటి హిస్టరీ మన జీవితం మీద ప్రభావం ఉంటుంది కాబట్టి మనం సరిగ్గా చదవకపోతే కనుక వీ క్యాన్ బి మిస్గైడెడ్ సో ఆ జాగ్రత్త ఉంటుంది సో దీస్ ఆర్ ది లెసన్స్ ఐ కుడ్ లెర్న్ టుడే వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ జేమ్స్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ టైమ్ ఇంకా ఈగర్గా మాకు మా ఏమంటారు యూ హ్యావ్ జస్ట్ స్క్రాచ్డ్ ఆన్ ద సర్ఫేస్ చాలా ఆశ పుట్టించారు చరిత్రను గురించి తెలుసుకోవాలని చాలా కోరికగా ఉంది అయితే ఒక ప్రయత్నం చేయాలని నాకు ఆలోచన కలుగుతూ ఉంది మరి ఇది ఎంతవరకు సాధ్యపడద్దో తెలియదు కానీ లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ వీడియోస్ చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు ప్లీజ్ ఐడెంటిఫై ఎనభై సంవత్సరాలకు పైగా వయసున్నటువంటి సేవకులు లేక మిషనరీస్ మీ ఏరియాస్లో సేవ చేసినటువంటి వాళ్ళు సంఘ నాయకులు వారిని ఐడెంటిఫై చేయగలరా ఒకవేళ అలా ఎవరైనా ఉంటే మీ మీ ప్రాంతం గురించి అక్కడ జరిగిన పరిచర్య గురించి సంఘాన్ని గురించి చరిత్ర చెప్పగలిగిన వాళ్ళు మీకుంటే ఎస్ నేను అదే ఎగ్జాక్ట్గా చెప్తా ఉన్నా హౌస్ ఆఫ్ క్రైస్ట్ ఎవరో రాశారు డెబ్బై లేక ఎనభై బ్రతికే మనుషుల చరిత్రే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎస్ సో అలాంటి వాళ్ళు మీ సంఘాల్లో ఉంటే దయచేసి మాకు తెలపండి ప్లీజ్ లెటర్స్ నో అలాంటి రీసోర్సెస్ మనం పోగొట్టుకోకూడదు ఇప్పటికే చాలా పోగొట్టుకున్నాం సార్ చెప్తున్నట్టు చాలా పోగొట్టుకున్నాం బట్ ఇప్పటికైనా మనం మెల్కొని ఈ పని చేయాల్సిన అవసరత ఉన్నది సో ప్లీజ్ లెట్ అస్ నో మీరున్నటువంటి స్థలంలో మీకు తెలిసినటువంటి ప్రాంతాల్లో డెబ్బై ఎనభై సంవత్సరాలకు పైగా ఉండి వారు చరిత్ర చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉంటే దయచేసి మాకు మాకు తెలపండి వీ విల్ ట్రై టు మేక్ ఏ డాక్యుమెంటరీ అది చేయాలని మాకు చాలా కోరికగా ఉంది సో దయచేసి ఈ లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఇట్ ఈస్ టైమ్ వీ రియల్లీ టేక్ దిస్ హిస్టరీ వెరీ సీరియస్లీ మన సంఘ చరిత్రను రెండు కారణాలను బట్టి ఒకటి మన భవిష్యత్ తరాలు ఇన్సే విలియమ్స్ గారు చెప్పినట్టు భవిష్యత్ తరాలకు మనం ఏం అందించబోతా ఉన్నాం అనేది ఒకటి రెండవది మన తరంలో క్రైస్తవేతర శక్తులు ఈ చరిత్రను తుడిచిపెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి సో దాన్ని ఎదుర్కోవాలి అని అంటే మనము సంఘము ఆయత్తపడడం చాలా అవసరం సో ఇది ఎవరి బాధ్యతనో అని దయచేసి అనుకోకూడదు ఇది మన బాధ్యత మనందరి బాధ్యత ఇరవై నుండి అరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరి బాధ్యత సో దట్ ఈస్ హౌ వీఆర్ బిల్డింగ్ ద ఫ్యూచర్ చర్చ్ ఇప్పుడు ఒక మూడు పుస్తకాలు మీకు పరిచయం చేయాలనుకుంటా ఉన్నాను అఫ్ కోర్స్ మీకు తెలుసు మనము తయారు చేసినటువంటి గాడ్స్ వర్డ్ గాడ్స్ వర్డ్ ఫర్ చిల్డ్రన్ బాలల కోసం దేవుని వాక్యం బొమ్మలు అనే పుస్తకం దయచేసి ఆర్టీఎఫ్ నంబర్ని నోట్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ ప్లీజ్ కాంటాక్ట్ వీ వాంట్ ఆల్ ద చిల్డ్రన్ టు రీడ్ ద బైబిల్ సో వాళ్ళకి అర్థమయ్యే భాషలో తయారు చేయబడింది ఇంకొకటి ఆర్టీఎఫ్లో ఇంకా ఏమైనా మీరు పుస్తకాలు ఉన్నాయా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు రిచర్డ్ మసీ గారు రాసినటువంటి ఒక పుస్తకం ఉంది మిల్క్ అండ్ హనీ అని ఇది డైలీ డివోషన్ సో చాలా థిమాటిక్గా ఉంటుంది ఎవ్రీ డేకి ఒక థీమ్ చొప్పున త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డివోషన్స్ ఉంటాయి యూ కెన్ హ్యావ్ అ వండర్ఫుల్ స్టడీ అలాగే ఆర్టీఎఫ్ కోర్ టీమ్ మెంబర్ అయినటువంటి డాక్టర్ క్లెమెంట్ గారు కంపైల్ చేసినటువంటి ఎడిట్ చేసినటువంటి తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేసినటువంటి ఒక పుస్తకం ఉంది సువార్తల సారూప్యత ఇంతకుముందు నలుగురు సువార్థికులు ఎందుకు వేరువేరుగా చెప్పారు అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేశారు ఇది యాక్చువల్గా జర్మన్ బైబిల్ సొసైటీ వాళ్ళు తయారు చేసినటువంటి పుస్తకం వెరీ ఈజీ టు కంపేర్ అండ్ స్టడీ ప్రత్యేకంగా పాస్టర్లు బోధకులు ఖచ్చితంగా చదవాల్సినటువంటి ఒక రిసోర్స్ ఇది సో యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దట్ నంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఇంకొక వార్త ఏంటంటే ఈ బుధవారం నుంచి వీఆర్ స్టార్టింగ్ అనదర్ సిరీస్ కాల్డ్ యాస్కెనీ క్వశ్చన్ ఇప్పుడు చాలామంది మనము ఒకటి మాట్లాడుతూ ఉంటే ఇంకొక ప్రశ్న అడుగుతూ ఉంటారు వాళ్ళకి కలిగినటువంటి ప్రశ్నలు సో వెన్స్డే ఆరో తారీఖు నుంచి ఎవ్రీ వెన్స్డే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ సిరీస్ యాస్కెనీ క్వశ్చన్ ఎలాంటి ప్రశ్ననైనా అడగండి అయితే అది కూడా కొంచెం థిమాటిక్గా వెళ్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నాం వీల్సీ సో ఈ ఈ వెన్స్డే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ప్రోగ్రామ్ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ జేమ్స్ గారు మీకు చాలా వందనాలు మళ్ళీ సోమవారం వరకు చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం విలియమ్స్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ టైం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు కథ చెప్పాడు తన కథనే చెప్పాడు అదే మనకు బైబిల్ గ్రంథం చేతిలో ఉంది చరిత్ర చెప్పాడు చరిత్రను చెప్పమని చెప్పాడు మోషేకి అది మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం బైబిల్లో చాలా గ్రంథాలు చరిత్ర గ్రంథాలు ఉన్నాయి కానీ మనం ఎందుకో ఈ విషయాన్ని మర్చిపోయినట్టుగా ఉంది సో సంఘంలో మనం చేయాల్సినటువంటి పని చాలా ఉంది అందుకోసం సిద్ధపడదాం ఈరోజు చరిత్ర యొక్క చరిత్రను చదివాం వచ్చే వారం మళ్ళీ భారతీయ క్రైస్తవ్యం యొక్క చరిత్ర మొదటి నుండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ జాగ్రత్తగా ఉండండి బయట పరిస్థితులు బాగలేవు కాబట్టి జాగ్రత్తగా ఉందాం విలియమ్స్ గారు మీరు చిన్న ప్రార్థన చేస్తే మనం ముగిద్దాం మా దేవా మా ప్రభ చరిత్ర నీ కథ ఇప్పుడు దాకా మానవుల్లో మీరు ఏం చేశారు ప్రభా అందులో మమ్మల్ని కూడా మీరు ఇమిడ్చారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిని ఆయన నువ్వు కలుపుకోవడానికి ఇష్టపడుతున్నావు అందుకే సృష్టించావు ప్రభా నీ కృపను బట్టి పరిశుద్ధాత్మని కార్యాన్ని బట్టి మేము చేర్చబడ్డాం ఎవరైతే విశ్వాసులు అని చెప్పుకుంటున్నాము కాబట్టి ప్రభా మా చరిత్రను మీ చరిత్రను ప్రభా ఆ తర్వాత వారికి చెప్పడం అనేది మా బాధ్యత ప్రభా బాధ్యత కాదు ప్రభా అది చెప్పకపోతే పాపం అవుతుంది అంత తీవ్రంగా మేము ఆలోచించడానికి కృప చూపించమని అడుచున్నాం ప్రభా ఈ చరిత్ర పదే పదే చెప్పటం ద్వారా ప్రభా మా జీవితాన్ని పరీక్ష చేసుకోవడానికి సరి చేసుకోవడానికి జీవిత గమ్యం వైపు మా జీవితాన్ని చక్కగా నడిపించుకోవడానికి దోహదపడుతుంది జేమ్స్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎంత పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి మాకు అందుబాటులోకి రావటం అనేది నీ కృ నీ కృప ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఆయన చెప్పేటువంటి మాటల్ని ఆయన చెప్పేటువంటి విషయాలని ప్రభా అతి జాగ్రత్తతో గమనించడానికి గ్రహించటానికి మా జీవితాన్ని సరిచేసుకోవడానికి వచ్చినాను ప్రభా మరి భారతదేశంలో ప్రభా చరిత్రను తిరగరాసే ప్రయత్నం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రభావ ఏ ఏ ఊర్లో ఉంటున్నామో ఆ ఊర్లో ప్రభా మరి క్రైస్తవ్యం ఎలాగా వచ్చింది ఎలాగా మలుపులు తిరిగింది ప్రభా నాయనా సంఘాల్లో వేరువేరుగా ఉండొచ్చు కానీ కానీ చరిత్ర రాయటానికి కలిసి కూర్చొని నాయన ఇద్దరు ముగ్గురుగా నాయన ప్రతి ఊరు చరిత్ర రాయగలిగితే మా తర్వాత తరం వారికి ప్రభా అందించేవాళ్ళం అవుతాం నాయన అలాంటి మనసును మీరు కలిగించమని అడుచున్నాను తండ్రి నాయనా అమాలేఖిని నేను తుడిచిపెట్టేస్తున్నాను కాబట్టి ఈ జీవగ్రంథంలో రాయని ఆది నాయన నిర్గమాకాండం పదిహేడో అధ్యాయంలోనే చెప్పావు ప్రభా నాయన అంత నాయన సునిశ్చితంగా మీరు వివరించారు కాబట్టి ప్రజలు మర్చిపోకముందే ప్రాభ మా గతాన్ని ప్రభా మేము రాయటానికి కృపచూపించమచ్చున్నాం మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ ప్రార్థన చే తండ్రి ఆమెన్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అగైన్ విలియమ్స్ గారు థ్యాంక్ యూ జేమ్స్ గారు థ్యాంక్ యూ సెవెన్ పిఎం Ask any question program. Thank you and good night.